నమస్తే. కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీతో ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు? తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతున్నారు. మొన్నటి వరకు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని కాదని తెచ్చుకున్న బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ కూడా తన్ని వెళ్ళిపోతా ఉన్నది. సో వాళ్ళు వెళ్ళిపోవడం కామనే, కానీ తెలంగాణ ఉద్యమకారులు వెళ్ళిపోతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడి సరే పదవి రాకపోయినా సరే ఏదో మనం కొట్లాడినాం కదా, ఈ పార్టీతో అసైన్ అయి ఉన్నాం కదా అని ఉన్నవాళ్ళు కూడా ఇవాళ నెమ్మది నెమ్మదిగా జారుకుంటున్నారు. సో అందులో భాగంగా కేసీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండి కేసీఆర్ పక్కన కూర్చొని భోజనం చేసేంత అత్యంత దగ్గరగా ఉన్న ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీసీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ గారు కూడా ఆయన బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఎందుకు ఆయన బయటకు వచ్చారు, కేసీఆర్తో చాలా దగ్గరగా ఉన్నారు? మేము కూడా చాలా డిబేట్ చేసినాం శ్రీనివాస్ గారితో. నేను 10 టీవీలో 2013-14 అప్పటి నుంచి, ఆ తర్వాత మోజో, ఆ తర్వాత తొలి వెలుగు, ఇప్పుడు మన తొలి వెలుగులో కూడా మనం వరుస వీడియోలు చేస్తున్నాం. కొంత గ్యాప్ వచ్చింది, ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, మేము ఆయన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాం కాబట్టి కొంత గ్యాప్ వచ్చింది. సో ఇవాళ మళ్ళీ నా ముందు కూర్చున్నారు. మరి ఎందుకు ఆయన పార్టీ మారాల్సి వచ్చింది? నేను చాలాసార్లు ఆయన అడిగినప్పుడు నేను కేసీఆర్ కాళ్ళు మాత్రమే మొక్కినా గత ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పినారు, ఎప్పుడో 3-4 ఏళ్ల కింద. మరి కేసీఆర్ అంతలా భావించే శ్రీనివాస్ని ఎందుకు వాళ్ళు మోసం చేశారు, ఆయన ఎందుకు బయటకు వచ్చారు, ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే తాడూరి శ్రీనివాస్ గారు. నమస్తే. సో గారు, ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ యూ, మీడియాలో మీరు మంచిగా రాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రశ్న వైపు ఉన్నారు, ప్రశ్నలు వేయించుకునే సైడ్ ఉన్నాను, అయినా చూసి ఆనందించేవాడిని. సరే, మీ ప్రొఫెషన్ లో మీరు చాలా గొప్పగా రాణిస్తున్నారని నా యొక్క అంటే బెస్ట్ విషెస్ ఇవ్వగలిగాను, ఇచ్చాను కూడా. సో ఎందుకు ఇన్ని సంవత్సరాల మీ బంధాన్ని బీఆర్ఎస్ తో, కేసీఆర్ కుటుంబంతో తెంచుకొని బయటకు వచ్చారు? సరే ఏ పార్టీలో చేరారన్నది పక్కన పెడితే, వై ఎందుకు అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి? ముఖ్య కారణం ఉద్యమకారులు సామాజిక స్పృహ పార్టీలో లోపించింది కాబట్టి. నాకు ఏదైతే ఏ ప్లాట్ఫామ్ అయితే, నేను ఏ లక్ష్యాలతో ఈ రాజకీయాల వైపు నేను మళ్ళాను, లేదా ఏ లక్ష్యంతో నేను వచ్చాను, ఆ లక్ష్యాలు, ఆ నేను ఏ ప్రజల కోసం అయితే పోరాటం చేయాలనుకున్నాను నా జీవితంలో. నేను కంప్యూటర్ సైన్స్ చదివి, నేను లా చదివి, అటు అమెరికాకు పోకుండా, ఇటు లాయర్ వృత్తిని సరిగా చేయకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని మాత్రం నేను రాజకీయ ఒక వేదిక ద్వారా పనిచేయాలనుకున్నాను. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి అనేది మా తండ్రులు, మా నాన్న స్వతహాగా ఒక ఉపాధ్యాయుడు, టీచర్ కాబట్టి భువనగిరిలో. సో వారు మాట్లాడేటప్పుడు, విన్నప్పుడు తెలంగాణ పడ్డటువంటి గోస తీర్చడానికి ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా అప్పటికి నేను అడ్వకేట్గా అవగాహన చేసుకున్నాను. ఉద్యమాలతోనే కాదు, గతంలో వచ్చిన ఉద్యమాలు కాకుండా ఇది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెద్దాం, శాంతియుతంగా తెద్దాం, అంటే ఓకే ఈ వేదిక ద్వారా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చని విశ్వసించి మేము ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో డే 1 నుండే నేను కార్యకర్తగా దాంట్లో పనిచేయడం జరుగుతాం. సో ఆ తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉన్నాయంటే, తెలంగాణ రాష్ట్ర సాధనలో సరే ఒక ఉద్యమం చేసేటప్పుడైనా, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక పార్టీ అయినా, కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉంటాయి, కానీ అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఈ పార్టీ యొక్క నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ఆ పార్టీకి మద్దతుగా ఉన్నది ఎవరు? ప్రజలందరూ, అన్ని సబ్బండ వర్గాలు ఉద్యమం చేశారు. అనేక మంది వివిధ దుక్కోణాలు ఉన్నా, మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, కరీంనగర్ లో కేసీఆర్ గారు పోటీ చేసేటప్పుడు ఎన్నో భావజాలాలు ఉన్నా, లేదా మా మీద కొంత వ్యతిరేకత ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ వ్యతిరేకత ఉన్నా, ప్రజలందరూ కేసీఆర్ గారు గెలుస్తేనే తెలంగాణ గెలిచినట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు అక్కడ విజయం సాధిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనకు కొంత ఉపయోగపడుతుందని ప్రజలు భావించారు. అన్ని రకాల ప్రజలు, అన్ని పార్టీలు కూడా ఇండైరెక్ట్ గా మాకు మద్దతు ఇచ్చినాయి, గెలిపించినాయి. అంటే ఒక అనివార్య పరిస్థితుల నుండి ప్రజలు ఒక 6 దశాబ్దాలు గోసపడుతున్న టైంలో తమకు తాము ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని దాన్ని కాపాడుకున్నది, దాన్ని నిర్మించుకున్నది, దాన్ని డెవలప్ చేసింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది, దాన్ని ఒక వాహకంగా ప్రజలు మలుచుకున్నారు. దాన్ని నేను చేశాను అనే భావనలు ఎప్పుడైతే పార్టీలో వచ్చినాయో ఆ పార్టీ కొలాప్స్ అవ్వడం మొదలైంది. సో అందుకే ఉద్యమ స్వభావం తర్వాత వాళ్ళు ఫక్త్ రాజకీయ పార్టీ ఇది అని, ఆ ఫక్త్ అనే వర్డ్ కూడా వాడినారు. అవును. సో అది నన్ను బాధించింది. నేను నన్ను అంటే ఇది మా ఉద్యమకారుల భావన, ఇది మా పార్టీ సీనియర్ కార్యకర్తల భావన, డే 1 నుంచి వారితో ప్రయాణం సాగించినటువంటి వారి భావన. సో ఆ రకంగా మీరు తీసుకోండి, ఇది నేను అనేది మేము. సో ఈ రకంగా రఘు, మీకు తెలియదు కాదు, ఎన్నో నేను ఇంటర్వ్యూలు చేశాను టీవీలలో మీతో పాటు, పక్క వేరే పార్టీల నుండి వచ్చిన వారు,
కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించని వారు, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది అనే నమ్మకం లేని వారు, వారంతా తూటాల వైపు లాఠీల వైపు ఉన్నారు. మేము కేసీఆర్ గారి మాటల్ని వైపు మేమున్నాం. ఎందుకు? వారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్నాం. ఆ విశ్వాసంతో ఉన్నటువంటి వారిని అందరికీ విశ్వాసఘాతకం చేసి, విశ్వాసఘాతకులందరినీ తీసుకొని వారిని ఒక్కొక్క ఇంట్లో నాలుగు నాలుగు పదవులు, అసలు సామాజిక స్పృహ లేకుండా ఎవరికి ఇస్తున్నాం పదవులు? ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలోళ్ళకు పదవులు, చదువుకోనోళ్ళకు మంత్రి పదవులు, ఒక్క ఇంట్లో నాలుగు పదవులు. అసలు ఎందుకు అనివార్య పరిస్థితులు పార్టీకి దాపురిస్తున్నాయో మదన పడ్డం. అసలు పార్టీ ఉద్యమకారులందరం, కార్యకర్తలు అందరం, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తెలంగాణ భవన్కు పోయి ఏ గోడ దగ్గర మీరు విన్నా ఆ గోడకు చెవులు ఉన్నాయి అంటారు కదా, ప్రతి ఒక్కరి గోస మీకు ప్రతి ఇటుకరాయి చెప్తుంది. అందుకే నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనలో నేనున్నాను. ఆనాడు చనిపోయినటువంటి గౌరవ ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ సురేందర్ రెడ్డి గారు, నేను పార్టీ ఏర్పాటు కంటే ముందే మూడు నెలల నుంచి వీరి మీటింగ్స్లలో కూర్చున్నాం. ఆ తర్వాత పార్టీ ఏర్పడిన తర్వాత జలదృశ్యంలో మీరు కూర్చున్న వేదిక మీద నేను ఒకడిని. ఆ తర్వాత 2001 పార్టీ ఏర్పడక ముందు చర్చలలోనే ఉన్నాను. సో ఆ తర్వాత డే వన్ నుంచి ఆ వేదిక మీద నుంచి అట్లా ప్రయాణం సాగిస్తా ఉన్నాం. సరే, ఆ ప్రయాణంలో ఎన్నో వడుదుడుకులు పడ్డాం. నా పాయింట్ ఏంటంటే, సరే ఉద్యమం అదంతా ఒక భాగము, అందరూ ఉన్నారు అప్పుడు, ఆ తర్వాత నచ్చని వాళ్ళు బయటకు వచ్చిన ఇదంతా జరిగింది. కానీ మీరు ఆ తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో కూడా మీరు ఉన్నారు. సో మీరు ఉన్నారు. సో ఫక్త్ రాజకీయ పార్టీ అని స్టార్టింగ్ డేనే ఆయన చెప్పారు కదా. అయితే మేము రావు, తలసాని శ్రీనివాస్ మీరు అంటున్న ఈ సోకాల్డ్ లీడర్లు అందరూ అప్పటికే వచ్చిన్నారు. మీ ప్రశ్న, మీరు ఆనాడు ఎందుకు? డెఫినెట్ గా మీరు అడగాలి ఆ ప్రశ్న. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, సిద్ధించిన తర్వాత 14 ఏళ్ళు వనవాసం లాగా కొట్లాడినాం కాబట్టి పదవీ వ్యామోహాలతో మేము కొట్లాడలే. పదవీ వ్యామోహాలు ఉన్న వాళ్ళందరూ ఆనాడు ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన దాంట్లో ఉన్నారు. పదవీ వ్యామోహం లేని వాళ్ళం, ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కావాలనుకున్న వాళ్ళం ఈ ఘట్టును ఉన్నాం. సో అట్లా పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేమేమనుకున్నామంటే, తెలంగాణ రాష్ట్రానికి అవసరమేమో, కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు, వారు తీసుకునే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వీరికి సుదీర్ఘ అనుభవం ఉందేమో, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళని తీసుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పథాన ముందుకు నడిపేయగలుగుతామేమో, అప్పటికే మనకు వచ్చిన బొటాబోటి మెజార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తురు అనే కుట్రల్ని బయట పెట్టడం, కూలదోస్తురు అని చెప్పడం, ఇవన్నీ కూడా విని ఓ నో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ పౌరులు పరిపాలిస్తున్నప్పుడు స్థిరమైన పాలన అందించగలిగే శక్తి కూడా వీళ్ళకు ఉంది అని నిరూపిస్తున్నాం, ఆ నిరూపణకే మేము ఈ కార్యక్రమాన్ని, ఫిరాయింపులను ప్రోత్సహించినామని ఒకవైపు మా నాయకుడు చెప్తా ఉన్నాడు. మేమేమో విశ్వాసంలో ఉన్నాం కదా, మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది కాబట్టి నిజమేనేమో, మరి తెలంగాణ రాష్ట్రం గురించి గంత త్యాగం చేసిన వాళ్ళం 14 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్ లో మాకు పదవులు లేకపోతే ఏం పోయింది? గత జీవితాల్లో 24 ఏళ్ల వయసు అండి తెలంగాణ రాష్ట్ర సమితిలో, ఒక్కొక్కరు 30 ఏళ్ళు ఇంత వయసులు ఇవాళ ముసలోళ్ళు అయిపోతే పాపం వాళ్ళ లక్ష్యాలు ఏం కావాలి? వాళ్ళ రాజకీయ లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి. మరి అవన్నీ 5 ఏళ్ళు మేము ఓర్చుకున్నాం. మీరు అడిగిన ప్రశ్న సహేతుకం, దాన్ని మేమేమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర హితము దృష్ట్యా ఓర్చుకున్నాం. కానీ నెక్స్ట్ టైం ఎక్కువ మెజార్టీ వచ్చినా కానీ మళ్ళీ అవే ఫిరాయింపులను ప్రోత్సహించి అవే పదవులు ఇవ్వడం, అవన్నీ ఇచ్చే లోపు మేము ఆలోచనలు పడి అడగడం మొదలు పెట్టినాం. అంటే అడగడం అంటే మేము రాఘుని తీసుకుపోయి సాక్ష్యం పెట్టి అడగం కదా. మీరు అనొచ్చు ఎప్పుడైనా అడిగిరా అంటారు ప్రశ్న, అది అడిగినాం మేము అనేక వేదికలలో. నేను పార్టీ రాష్ట్ర సెక్రటరీని కాబట్టి పార్టీ కార్యవర్గంలో మేము స్లిప్ రాసి, సార్ ఒకసారి అయితే నేను రాసిన, సార్ మీరు చరిస్మాటిక్ లీడర్ ఆఫ్టర్ ఎన్టీఆర్, నేను రాసిన సెంటెన్స్ ఆ పేజ్ లో, సార్ మీలాంటి చరిస్మాటిక్ లీడర్ ఉన్నప్పుడే, మీ జేబులో ఫోటో పెట్టుకొని తిరిగితే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడే మాలాంటి ఎంబీసీలని చట్టసభలకు తోలండి, చట్టసభలకు ఇది మహద్భావకాశం, మీరే అన్నారు. ఏది చట్టసభలకు ఇప్పుడు 75 ఏళ్లలో చట్టసభలో కాలు పెట్టని ప్రాతినిధ్యం లేని కులాలని నేను ప్రోత్సహిస్తాను, నేను నాయ బ్రాహ్మణులని ఎమ్మెల్సీలు ఇస్తాను, నేను గవర్నర్ కోటాలో కుమ్మర్లకు మా తాడు శ్రీనివాస్ కి ఇస్తాను, పద్మశాలీలకు ఇస్తాను, అంటే జాతులను పేరు చెప్పి ఇప్పుడు జాతులను మోసగించినట్టే కదా. నన్ను మోసగిస్తే నేను భరిస్తా సారు, మాకు విశ్వాసం అది వేరు. కానీ జాతులనే మోసం చేసిన దళిత ముఖ్యమంత్రి అన్నాం, ఒక జాతిని జాతినే మోసం చేసినట్టు ఏ జాతి మిగిలింది? మరి అన్ని జాతులను మోసం చేసినప్పుడు, ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఈ రకంగా మీరు చెప్తే మరి ఆ రెండు వర్గాలు మోసపోతే ఉన్న జనాభా వాళ్ళే కదా దేశం అంటే మనిషి. ఇప్పుడు మీకు స్వతహాగా మీకు ఒక పదవి ఇచ్చినారు కదా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసినట్టున్నారు కదా మీరు, అది కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మీ ద్వారా, ఎందుకంటే మీరు లీడింగ్ ప్రజలకు బాగా వీక్షిస్తారు కాబట్టి చెప్తా ఉన్నాను. తొలిగా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఇచ్చిన మాట వాస్తవము, ఎంబీసీలకు సేవ చేయడానికి ఇది ఒక నాకు మహద్భావకాశం అని నేను భావించాను. ఎందుకంటే అడ్వకేట్ గా చదువుకున్నా,
ఆ వర్గాలలో పుట్టి పెరిగినా కాబట్టి నేను ఇది చాలా మంచిగా సేవ చేయవచ్చని నేను అనుకున్నా. ఓకే, కానీ తీరా చూస్తే ఏమైంది, తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, దేర్ ఇస్ నో కార్పొరేషన్ బట్ చైర్మన్ హాస్ బాన్. చైర్మన్ ఈ లోకం మీదకి వచ్చాడు కానీ దేర్ ఇస్ నో కార్పొరేషన్, నాకు కూర్చోవడానికి ఒక కుర్చీ లేదు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఆ తర్వాత నేను ఒక ఏడాది ఎంబడి పడి దాని ఫైల్ ని మూవ్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇది వేరే కాపీ. సో ఆ రకంగా నేను మొదలు పెట్టాను ప్రయాణం. ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికే నాకు మొత్తం ఈ కాలమానం 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, 2 ఏళ్ళ జీవో అది. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఫస్ట్ 1 ఇయర్ అసలు ఆఫీసే లేదా? అసలు ఆఫీసే లేదు. ఎక్కడ కూర్చున్నారు మరి? ఇది కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కదా. అయినా సరే ఇది ఆల్రెడీ ఉన్న బీసీ కార్పొరేషన్, ఆల్రెడీ ఉన్న మైన్స్ కార్పొరేషన్, ఆల్రెడీ ఉన్న పరిశ్రమల కార్పొరేషన్, ఆల్రెడీ టూరిజం కార్పొరేషన్, అటువంటి పెద్ద పెద్ద సామాజిక వర్గాలకు డబ్బు ఉన్నోళ్ళకో ఇచ్చింది చూడండి. అటువంటి కాదుగా నాకు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేనటువంటి ఎంబీసీలని నేను చాలా గొప్పగా నిజంగా కూడా ఎక్కడా లేనటువంటి వర్గాలకి సేవ చేయడానికి ఇచ్చినటువంటిది ఇది మంచి ఆలోచన. దానికి తొలి అవకాశం నాకు వచ్చింది, ఇది నోబెల్ కాజ్. జీవితం అల్టిమేట్ రాజకీయాల్లోకి వచ్చినాం. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా సేవ చేసేది బడుగు బలైన వర్గాలు. ఆ వర్గాలకే నేను చైర్మన్ చేసిండు కదా. ఇక నేను ఏమో ఇవ్వచ్చు, వాళ్ళకు లోన్లు ఇవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు, మంచి మంచి నివేదికలు ఇవ్వచ్చు అనుకున్నా. నేను ఒక నివేదిక తయారు చేసిన సంచార జాతులకి, దాంట్లో ఎన్నండి, అందులో కులాలను కలపడానికి మీరు బీసీ కమిషన్ పోయి చూడండి ఎప్పుడు కలిపినారండి. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఫస్ట్ లేదు, చైర్మన్ వచ్చిండు. సరే ఎంబీసీ కార్పొరేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఎంప్లాయీస్ ని కానీ కుర్చీలు కానీ అవన్నీ చేసినాం. చేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయినాక నాకు నివేదికలు రూపొందించి దానికి కావాల్సిన బడ్జెట్, కానీ బడ్జెట్ మాత్రం లేని కార్పొరేషన్ కి 1000 కోట్లు కేటాయించారు. ఎంత ఎంత 1000 కోట్లు 1000 కోట్లు కేటాయిస్తే మేము ఎంత అండి, 7.5 కోట్లు ఏమో బడ్జెట్, అంటే మాకు చెక్ పవర్ ఉండదండి. అసలు బడ్జెట్ ఏమొచ్చింది, ఎక్కడ ఖర్చు చేసారు, అంత కలెక్టర్ల ద్వారానే, గవర్నమెంట్ ద్వారానే పోతుంది, జిఏడి ద్వారా, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎట్లా పోతుంది అది అడ్మినిస్ట్రేషన్. కానీ మాకు కార్పొరేషన్ ద్వారా మాకు ఒక ఏది సెలక్షన్ ఎరక్షన్ లేకపోతే ఏది ఉండదు. మాకు ఉత్సవ విగ్రహమే, ఉత్సవ విగ్రహమే, జీతం తీసుకో తిను తిరుగు. సో ఆ రకంగా జరిగింది. సరే అది తర్వాత చూస్తే అది 7.5 కోట్లు ఏమో ఖర్చు పెట్టినామని, 1000 కోట్లలో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు 7.5 కోట్లు అనుకుంటా అది. సో అది మేము ఏంటంటే అది 50,000 రూపాయల లోన్లు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి. సరే నేనేమంటానంటే ఇక్కడ ఆ ఎంబీసీ వర్గాలకు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి గారు మదిలో నుంచి పుట్టింది కదా, గొప్పగా చెప్పుకున్నాం కదా టీవీలలో, 1000 కోట్లని అసెంబ్లీలో మనం చెప్పినాం కదా, ప్రసంగాలలో కేసీఆర్ గారు చెప్పినారు కదా. మరి దానికి ఏమి ఇస్తున్నారు, ఏం పోతుంది అని దాన్ని సమీక్ష ఎవరు చేయాలి? అసలు సమీక్షలే లేవు, బడ్జెటే లేదు. అది ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఏం చేద్దాం ఎంబీసీల కోసం అని ఎన్ని రివ్యూలు పెట్టినారు? ఒక్క రివ్యూ పిలిచినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. అది కూడా జనరలైజ్ చేసి బీసీది అందరూ సబ్జెక్ట్ బట్టి ఏదో మాట్లాడదామని అధికారులని మంత్రుల్ని పిలిచి మాట్లాడడం. ఆ రోజు నేను ఒక నివేదిక ఇచ్చిన, ఈ దేశంలో 116,000 కుటుంబాలు సంచార జాతులు కుటుంబాలు ఉన్నాయి. సంచార జాతి బెగ్గింగ్ కమ్యూనిటీస్ అని ఎందుకు అంటున్నాం మనం? ఇది ప్రభుత్వాల యొక్క రిజిస్టర్లలోనే ఉంది ఈ వర్డింగ్. మరి సంచార జాతి అంటే ఇల్లు లేని పేదలు, స్థిర నివాసం లేని వాళ్ళు. మరి 116,000 ఇళ్ళు స్థిర నివాసం లేనటువంటి చాలా బిగ్గర్ కమ్యూనిటీస్ అనుకుంటున్నటువంటి మనం ఏమంటాం దాన్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే రికగ్నైజ్ చేసినామో, 116,000 ఇళ్ళు కట్టి మనం ఇయ్యలేమా అండి ఈ ప్రభుత్వం? మనం అన్నం కదా, 1 స్టేట్ బడ్జెట్ లో మనం ఇంత ఇది చేసినాం, జీడిపిలో 1 అన్నం కదా. మరి ఇటువంటి రామైనా నివేదిక ఇస్తే మీరు అతి గతి లేదు. లాస్ట్ గా అయితే గద్వాల కృష్ణమోహన్ ఎమ్మెల్యేని పట్టుకొని వాళ్ళకి ఆల్రెడీ భూములు ఉన్నోళ్ళకి, ప్లాట్లు ఉన్నోళ్ళకి ప్లాట్లు అయితే ఉన్నాయి, ఇండ్లు కడదామని ఆ ఎమ్మెల్యే నా చుట్టూ తిరుగుతూ ఒక నివేదిక ఇచ్చిన, అన్న నువ్వు ఎమ్మెల్యేవి, మీకు ఎమ్మెల్యేల సెంట్రిక్ పార్టీ ఇది, నువ్వు పోయి సీఎం గారి దగ్గర అడకరా అంటే కూడా ఆయన కూడా తేలేకపోయాడు. సో నేనేమన్నానంటే సార్కి ఆ రోజు మాట్లాడినప్పుడు, సంచార జాతులు అనే డెఫినేషన్ ఈ భారతదేశంలో రికార్డ్స్ నుంచి తొలగింపబడాలంటే అది మీతో అవుతుంది సాధ్యము. 116,000 ఇండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు సంచార జాతులకు కేటాయిస్తే సాచురేషన్ 100%. ఇక సంచార జాతులే అనొద్దు, దాన్ని కొట్టేయాలి. పెద్ద రికార్డ్ తెచ్చి అసలు సంచార రికార్డ్ అవుతుంది దేశంలో, ఇది పదే పదే చెప్పుకోవచ్చు. అవును, అంత మంచి అవకాశం మాకు ఇవ్వనే లేదు. అంటే బేసిక్ గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్నది ఒక పాయింట్. అంటే వీళ్ళ ఓట్లు కూడా వస్తాయి కదా వాళ్ళ వల్ల, లేకపోతే ఓట్లు రావనా?
ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఓట్లు సీట్లు చాలా గొప్పగా చెప్పిండు, ఎంబీసీ కార్పొరేషన్ గురించి చాలా గొప్పగా చెప్పిండు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఇన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి, వాళ్ళని ఇట్లా మనం తీసుకోవాలి, అట్లా తీసుకోవాలా. అసెంబ్లీ అయితే పెద్ద స్పీచ్ ఇద్దంచిండు కదా. నా ఇక పర్సనల్ నా బాధ వెలిపించుకోవాలి, ఎందుకంటే అట్లీస్ట్ నా కులాలు నన్ను తిట్టినాయి. ఎంబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో 36 సంచార జాతులు మాత్రమే దీంట్లో, వాళ్ళు బీసీ ఏ గ్రూప్ మిమ్మల్ని పెట్టినా మిమ్మల్ని దిట్టిస్తాను పెట్టినట్టుంది. నా జాతులతో నన్నే దిట్టియడం, ఎట్లా దిట్టించారట? 1,000 కోట్లు కేసీఆర్ గారు చెప్తే, కేసీఆర్ గారు చెప్తే ప్రజలకు చేరుకోవట్టు గ్రౌండ్ లెవెల్ పోతుంది మాట అంటే చాలు. అవును, వాళ్ళు 1,000 కోట్లు మేము ఎంబీసీలో కేటాయించిన వనంగానే ఏమైంది? నా ఆఫీసు గలగల్లాడం. మైన్స్ కార్పొరేషన్ లో ఓన్లీ సూట్ కేసులు సూట్ బూట్లు వేసుకున్న వాళ్ళు ఉంటారు, టూరిజం దగ్గర వాళ్ళు ఉంటారు, పరిశ్రమల దగ్గర వాళ్ళు ఉంటారు, ల్యాండ్ కేటాయింపులు అవి ఇవి ఆ కార్పొరేషన్ లో ఆ రకంగా ఉంటాయి. నా దగ్గర మాత్రం జనాలతో కలకల, నాకు దండేస్తారు దరఖాస్తు ఇస్తారు అంతే. ఇక చూడు, నాకు నాకు దండ పడ్డప్పుడు ఖుషి అయితే దరఖాస్తు ఇవ్వగానే భయం అవుతుంది. ఇది నా పరిస్థితి చైర్మన్ గా, ఎంబీసీ చైర్మన్ గా. ఇక వాళ్ళని నేనేంటంటే ఒక చిన్న స్థాయి నుండి వచ్చినాం కాబట్టి, ఎందుకంటే సామాజిక వర్గంగా ఎవరు తాతలు అయ్యలు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, వచ్చిన వాళ్ళకి ఇంత నీళ్ళు ఛాయనో ఇచ్చి వాళ్ళని ఖుషి చేసి కుల పెద్దలు కాబట్టి గౌరవించి వచ్చినప్పుడు చేద్దాం. నా చేతిలో ఏం లేదు పవర్, అయినా మాటలు అంటే కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. మాది పవర్ లేదు, మరి ఏం చేయాలి? మీరు పవర్ లేని దానికి నన్ను ఏమన్నారంటే, మా జాతులు అగో కేసీఆర్ 1,000 కోట్లు ఇచ్చినట్టుండు, ఈయన వంచలేడు, పంచినా ఎవరికి ఇచ్చిండో ఏం తిన్నాడో అని. 1,000 కోట్లలో ఇవాళ 100 కోట్లు వేసి ఉంటారు, పేపర్ రోల్ రాసిరు 100 కోట్లు వేసి వంద కాదు 250 కోట్లు వేసినట్టు మన ఏదో పేపర్ నా మీద వార్త రాసింది. అవునా? లోకల్ ఉంటాయి కదా మన ప్రజాప్రశ్న, లోకల్ పేపర్లు ఏవో ఉన్నాయి, దాని పేరు ఎగ్జాక్ట్ నాకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్ట్. ఓకే, సో వేస్తే నేను ఒక లీగల్ నోటీస్ కూడా ఇచ్చిన వాడు. 650 కోట్లు 250 కోట్లు ఎట్లా తింటారు చెప్పండి? తింటే కేసీఆర్ గారు అనుకుంటారా? లేకపోతే 7.5 కోట్లు అంటున్నారు కదా, ఇచ్చింది కూడా మాకు తెలియదు. తర్వాత చూస్తే రిపోర్ట్ నాకు ఆ 7.5 కోట్లు ఖర్చు అయిందని. మీరు ఏం చేయమని మిమ్మల్ని పెట్టిండు? ఎంబీసీలకు సేవ చేయడానికి పెట్టిండు అనుకున్నా, కానీ నాకైతే బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మాది బై మెర్సీ అండి, మీరు అర్థం చేసుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కార్పొరేషన్లు ఏవైతే ఎంబీసీలు ఉంటాయో, ప్రభుత్వం గనక ధనం ఇచ్చి మీరు పంచండి అంటే మేము లిస్ట్అవుట్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని గైడ్ లైన్స్ ఇచ్చి చేయాలి, ఇది విధానం. కానీ ఈ కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి. డైరెక్ట్ ఎన్నికల ముందు కలెక్టర్లు ప్రపోజల్స్ పంపుతారు, కలెక్టర్ కి బడ్జెట్ పోతుంది, ఆ తర్వాత ఈ కార్పొరేషన్ కి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టినామని సూచిస్తుంది గవర్నమెంట్. నా పాయింట్ ఏంటంటే, మీరు నా ఇంటర్వ్యూలో అప్పుడెప్పుడో చెప్పినారనమాట నేను కేసీఆర్ దగ్గరకు వెళ్ళి, ఇది నాకు చెప్పాలని లేదు, కానీ నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతే ఈ ఆరోపణలతో నేను బ్రతుకుండాలిగా కనీసం అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మా ఇంట్లోకి వెళ్తాం, శోభమ్మ గారు కేసీఆర్ వీళ్ళందరితో నేను కలిసి భోజనం చేస్తా, నాకు ఒక్కడికే ఎంట్రీ ఉంటది, ఒక మధుర అనుభూతి. ఒక 18 ఏళ్ళు వా సార్ జన్మదినం రోజు నేను పట్టు వస్త్రాలు, అంటే నాకు ఈ శ్రీరాముడికి భద్రాచలంలో వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలు తీసుకొని పోయిరు అని అంటారు కదా, నాకు తెలంగాణ ప్రజలకి ఈయన దేవుడు, పట్టు వస్త్రాలు పట్టుకొని నిజంగా కూడా వారు సార్కు మేము చెప్పాం, బయట బట్టల్ని ఒక గుడి దగ్గర పూజలు చేసి ఆ పట్టు వస్త్రాలని గుళ్ళకి వెళ్ళి నెత్తలో పెట్టుకొని బయటకు వెళ్ళి తర్వాత బ్యాగులు వేసుకొని సార్ ఇంట్లోకి పోయి, ఎందుకంటే మళ్ళీ ఆడ ఇట్లా పట్టుకొని పోనియారు కదా, సో బట్టలు అట్లా పెట్టుకొని మేము పోతే చాలా మంచి ఆతిథ్యం శోభమ్మ గారు. అంటే ఇప్పుడు మీరు పట్టు వస్త్రాలు సమర్పించే వాళ్ళ? సారి వస్త్రాలు సార్కు పెట్టే వాళ్ళం. మళ్ళీ శోభమ్మ ఖర్చు ఎందుకు అంటే పట్టు వస్త్రాలు గిఫ్ట్ ఇస్తేనే దాని మీద చిట్టి చింపేస్తాం రేపు. పట్టు వస్త్రాలు ఎట్లా గుళ్ళకి తీసుకుపోయి పూజ చేయించి వాళ్ళకు? నేను జన్మదినం, సారు జన్మదినం రోజు నా మ్యారేజ్ డే. ఓహో, నా మ్యారేజ్ డే రోజు మొదట్లో నా భార్య ఏదైనా గుడికి పోదాం అనేది, అరే ప్రజల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కొట్లాడుతున్నటువంటి ఆయనే దేవుడు కదా, పిచ్చిదాని వా నువ్వు రా, మ్యారేజ్ డే అయితే ఏంది, మనం అడిగి పోదాం అంటే ఒక్కొక్క రోజు పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చొని కూడా మేము బట్టలు పెట్టి వారు భోజనం పెట్టేది. శోభమ్మ గారి విషయంలో మాకు ఇంట్లో లోపల కూర్చోబెట్టుకునేది, అంటే బిడియం ఉంటుంది కదా మా వైఫ్ కి, సో ఆ బిడియాన్ని తీసేసి సొంత తన కూతురులాగా అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించేది. అంతవరకు ఓకే. సార్ కలిసేదా మరి? సారు ఆయన టైంలో ఆయన కలిసేది, బట్టలు పెట్టి ఒక్కోసారి ఇద్దరిని కలిపి పెట్టేది, ఒక్కోసారి ఆయన ఒక్కడుంటే ఒక్కరిని పెట్టేది, లేదా ఇంకా సార్ ఎక్కడన్నా బయట ఉంటే వాళ్ళ ఇంట్లో సమర్పించి వచ్చేది. నా భక్తి భావాలు ఇట్లా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ కింది వరకు పెట్టినా, ఎప్పుడైతే నేను పెట్టట్లేదో ఈ అంటే ఒక కుమ్మరుడు మేము ఐరన్లు ఇచ్చిన, మానవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మాయమూర్తి ఇచ్చిన, పెళ్లి చేసుకుంటేప్పుడు ఐరన్లు ఇచ్చిన, ఇల్లు కట్టుకుంటే కూరాడు ఇచ్చిన, ఇవాళ చనిపోయినప్పుడు సావుకొండ ఇచ్చిన,
కుమ్మరోళ్ళది చాలా మంచిది అనేది ఒక నానుడి. సో కాబట్టి నేను ఆ భక్తి భావంతో వారికి అది పెట్టినాను. అది పెద్ద చర్చనీయాంశమే లేదు, అదొక నాకు ఒక సెంటిమెంట్. అది అట్లా అలవాటు అయింది. మూడేళ్ల నుంచి పంపించుకున్నప్పుడు మూడేళ్ల కింద పద్నాలుగేళ్ళు పదిహేను కంటిన్యూగా మొన్న లాస్ట్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ విపరీతంగా ట్రై చేసినా గానీ అపాయింట్మెంట్ దొరకలేదు. సో దాని ట్రై చేసినా మాకు ఒక అలవాటుగా మారింది కదా, చాలా ఏడ్చుకున్నాం, బాధపడ్డాం. సో బాధపడితే మళ్ళా ఏమైనా అనేది మనం బాధపడితే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ రాదేమో మళ్ళీ ఇదా, కానీ ఆ రకంగా కొంత బాధను అయితే అది మనస్ఫూర్తిగా ఉంది. మీరు నా గ్రామం చెందిన వాళ్ళు కాబట్టి, మా భువనగిరే కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా, గానీ దీని గురించి నేను ఎక్కడ చర్చ చేయదలుచుకోలేదు. మీరు ఎవరిని పర్సనల్ పక్కన పెట్టండి, కానీ నా పాయింట్ ఏంటి, మీరు వెళ్ళి కలవాలి అనుకున్నప్పుడు ఎందుకు అపాయింట్మెంట్ దొరకలే? ఎందుకు దొరకలేదు? ఎవరిని కాంటాక్ట్ చేసేది మీరు? నేను ఎప్పుడైనా ఈ రాజకీయ పార్టీలో గతంలో హరీష్ రావు గారు ఉండేది, వారితో మాట్లాడేది. ఆ తర్వాత సంతోష్ గారు ఉండేది, వారితో మాట్లాడేది. అంతకు మించి నేను ఏ పిఏలకు గానీ ఎవరికి గానీ ఎప్పుడు ట్రై చేయను. నేను డైరెక్ట్ వాళ్ళతోనే, నేను నమ్ముకున్నది ఆ కుటుంబాన్ని. లాస్ట్ 3 ఇయర్స్ సంతోష్ తో టచ్ లో ఉన్నారు కదా మీరు? నేను ఎప్పుడైనా వాళ్ళతో, నేను ఇంకోటాక్ట్ చేసే నాకు ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే గాడ్ ఫాదర్ అయినా, నా ప్రొటెక్టర్ అయినా, నా మెంటర్ అయినా, నా గురువు అయినా, అంతా కూడా అదే కుటుంబం అనుకుని బ్రతికినా. మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు? అసలు చేస్తారు కానీ ఓకే అంటారు, వాడికి పోయినాక ఆ పరిస్థితులు ఉండవు. సో చాలా ఇబ్బంది ఉంటుంది, చూద్దాం అంటారు, తర్వాత చూద్దాం. దట్స్ నాట్ ఏ డిస్కషన్. అంటే నాకు డిస్కషన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. దట్స్ ఏ సెంటిమెంటల్ యాక్టివిటీ. బట్ రాజకీయ లక్ష్యం నాది, నా జీవిత లక్ష్యం ఏంటి, నా రాజకీయ లక్ష్యం ఏంటి, లేదా సార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క లక్ష్యాలు ఏంటి? సరే నేను అదే అడుగుతున్నా. అది మాట్లాడదాం. మీరు ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా, మన బీసీ వర్గాల నుంచి ఎంబీసీ నుంచి వచ్చిన ఒక నాయకుడిగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళినారు, అంతా చేసినారు, అవసరమైతే ఆయన పాదాభివందనం కూడా చేసినట్టున్నారు. నా జీవితంలో తల్లిదండ్రులది, ఆ తర్వాత ఎన్టి రామారావుది, ఆ తర్వాత కేసీఆర్, ఈ మూడు తప్ప నేను ఎక్కడ కాళ్ళు మొక్కేది లేదు, తల వంచేది లేదు. మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ఆయన కోసం పనిచేశారు. సరే మీరు ఏదో మధ్యలో వచ్చినారు, మధ్యలో పోతున్నారు అని అంటే కూడా వేరే అనుకోవచ్చు, కానీ మీరు ముందు నుంచి ఆయనతో ఉన్నారు. జనరల్ గా ఉపయోగపడి భక్తి భావన ఉండేది. అదే అంటున్నాను, ఇప్పుడు ఒక మనిషికి కన్సర్న్ ఉంటది కదా, మినిమం కన్సర్న్ మనోడు అన్న ఒక కన్సర్న్ ఉంటది కదా. ఎందుకు మరి ఎందుకు లేదు, ఎందుకు ఒక్క పదవి కూడా మీకు రాలేదని మీరు అనుకుంటున్నారు? నేను అందుకే నాకు ఈ రోజు మనం చాలా సార్లు డిస్కస్ చేసినాం, రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మనం డిస్కస్ చేయాలి. నేను ఒకసారి చెప్తాను, పాత ఇంట్లో నేను ఒకసారి పట్టు వస్త్రాలు పెడుతున్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఇంకో కొంతమంది ఉన్నారు. అరే యూ హావ్ డన్ బెస్ట్ డీల్ ఏదో అన్నాడు వాడు. అదేంటి, నేనేమో భక్తిభావంతో పెడుతున్నాను, వాట్ ఈస్ దిస్ అని అనుకున్నా. ఇట్స్ నాట్ ఎ బెస్ట్ డీల్. డీల్ ఏదో భక్తితో పోయి పెట్టిన అంతే కదా. అంటే ఆ రోజుల్లో అంటే పదవి కాంక్షతో, అంటే నేను ఇంప్రెషన్ కొట్టేసిందేమో అనే ఫీలింగ్ తో వాళ్ళు మాట్లాడినారేమో. ఆ తర్వాత కాలం రొటీన్ అయిపోయింది నాకు, పెట్టడం అనేది ఒక సెంటిమెంటల్ యాక్టివిటీగా మారిపోయింది. మరి మీకు ఎందుకు రాలే, అంటే మీ లక్ష్యాన్ని మీరు చేరాలి అనుకున్న క్రమంలో అని మీకు ఒక పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు, కారణాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉద్దేశాలు, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క నిర్మాణంలో ఏవైతే అనుకున్నామో, ప్రజలకు ఏవైతే చెప్పామో, వాటి నుండి దూరం జరుగుతూ వస్తా ఉంది కదా డే బై డే. ఆ క్రమంలో మేము దూరం అయిపోయింది, దూరం అయిపోయినారు, అంతే ఉంటుంది. కానీ సెంటిమెంట్ కూడా వాళ్ళు ఖాతరు చేయలేదంటే నేను చాలా బాధపడతాను, అంతే కదా. సో ఎందుకు జరిగిందో మరి నాకైతే అది తెలియదు. ఏముంటుందండి, మేము వెళ్తాము, మొక్తాము, వస్తాము, అది అది వేరు, పర్సనల్ వేరు. సో లెట్ అస్ కమ్ ఇన్ టు ది ఒక ఎమ్మెల్సీ అని ఇవ్వాలి కదా, అంటే కారణం ఎవరో ఒకరి మధ్యలో ఎంటర్ అయ్యి టీఆర్ఎస్ ఎల్పీలో ఈ రోజు మా పార్టీలో మొన్న డిజాల్వ్ అయిన సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ ఆ టీఆర్ఎస్ ఎల్పీలో కూర్చున్న వాళ్ళని అడగండి, సార్ చెప్పినారా లేదా ఎమ్మెల్సీ ఇస్తా అని. బహిరంగ ప్రకటనలు కన్సెక్యూటివ్ 3 మీటింగ్లలో డిక్లేర్ చేసినారు. నేను లేచి ఎమ్మెల్యేలందరికీ దండం పెట్టుకున్నా, ఎమ్మెల్యే ఓటేయాలేమో అని చెప్పి. సో నేను తాడూరు శ్రీనివాస్ ఒక్కరిని చేసేది ఉంది, చాలా పెండింగ్ ఉంది, లాంగ్ పెండింగ్ అన్నారు. సో కాబట్టి ఎమ్మెల్సీ లాస్ట్ దాకా వచ్చి ఇవ్వకపోయేది. ఒక గవర్నర్ కోటాలో కుమ్మరోడికి ఒక ఎమ్మెల్సీ ఇస్తే అది ఏమన్నా పోతుందా అండి? వాళ్ళది నీ నీ కుండలో బువ్వు ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇంత పెట్టా అని అడిగినా, అంతే. నువ్వు ఉద్యమం చేసేటప్పుడు అడిగినా? అడగలే. అడిగినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి సార్ అనేది ఆయన లేదన్నా కానీ ఊకునేది. అప్పుడు మేము ఇంత బాధపడే వాళ్ళం కాదు. ఎప్పుడైతే మీకు ఇంత కలిసి వచ్చిందో, ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఒక ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన తర్వాత, మీరు అన్ని రకాలుగా కొంత మెరుగైన తర్వాత, కొంత మాకు కూడా ఈ ప్రజల్ని సర్వ్ చేయడానికి ఒక జీవిత లక్ష్యం నాది అది. సో ఒక ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అని ఇవ్వండి సార్, 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం సిద్ధించి,
ఇప్పటి వరకు ఒక కుమ్మరోడు ఒక మంగళయన వీళ్ళ అడుగు పెట్టనటువంటి బలాలు ఉన్నాయి, వాళ్ళ తరపున ఒక రిప్రజెంటేటివ్ గా ఇయ్యండి అని చెప్పి అడిగిన. దాన్ని వాళ్ళు ఆయన చెప్పిందే మళ్ళా ఇది ఓకే అందరు ఎమ్మెల్యేలకి అదో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, మనం చేస్తే మనకు కృతజ్ఞతగా ఉంటారు, డెఫినెట్ గా ఇవ్వాలి అసొంటి వాళ్ళకి ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి నెవర్. ఇప్పుడు మొదటి అవకాశం మా జీవితంలో ఒక ఎమ్మెల్యే అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ చూడండి, మొట్టమొదటిగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయిన వాళ్ళు అందరూ ఆ పార్టీని లాస్ట్ దాకా పట్టుకొని ఉన్నారు. అవును కరెక్ట్, ఒక ఎమోషనల్ ఉన్నది, ఎమోషనల్ టైఅప్ ఉంటుంది కదా, అది మిస్ అయ్యారు ఇక్కడ. అవును, ఇప్పుడు చాలా మంది అదే అంటున్నారు, బయట వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఆ ముగ్గురు తప్ప ఎవరు ఆ పార్టీలో ఉండడానికి రెడీగా లేరు అని. నేనేమంత రఘు గారు ఆ రోజుల్లో పార్టీ నిర్మాణమే కాదు, ఒక తెలంగాణ రాష్ట్ర సమితి భవన నిర్మాణంలో సుదర్శన్ రావు అని ఉండేది, ఆయనకు సన్నిహితంగా మేము ఉండేది. అరే సడన్ గా ఫోన్ చేసేది ఏ పని అంటే ఆ పని అనేది, ఎంత దాకా పోయినామంటే ఆ దోమల గర్భంగా కూర్చొని ముచ్చట్లు పెట్టేది, రాళ్ళు మోసేది తెలంగాణ భవన్. నేను అంటే ఓ గజ్జల నాగేషో లేకపోతే అనేక మంది, ఇప్పుడు పేర్లు తీస్తే అది ఇది కాదు కానీ మన ఒక ఆయన నేత ఉండేది రఘునేత అని. సో ఆ బాబు ఇప్పుడు ఏమి కాలేదు అతను కూడా, అంటే చెప్తే పేర్లు మీకు చిన్న కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు, ఇప్పుడు చెప్తే ఏమైతే పిల్లలా అన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకే ఎమ్మెల్యేలు ఇచ్చుంటే అనేక మంది సుదర్శన్ రావు. ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తా ఉన్నాను కానీ నీళ్ళు కొట్టమంటే కొట్టేది, ఆడ కూర్చునేది, అసలు సార్ వచ్చి ఆడ చూస్తుంటే మేము ఆడ ఉండేది. ఇక మేము రేపు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేమే కదా మంత్రులు అయ్యేది ఎమ్మెల్యేలు అయ్యేది అని కలలు కన్నాం, కలలు కనలేదని కాదు. సో ఆ కళలన్నీ ఇప్పుడు కూలిపోతా ఉంది, కళల సౌదాలు కూలిపోయినప్పుడు కొంతమేరకు బాధ అనిపిస్తుంది కదా. సో ఎందుకు కలగంటున్నా మీరు అడగొచ్చు, మేము ఫక్త్ రాజకీయం చేయడానికి రాలేదు, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వచ్చినాం, 14 ఏళ్ళు కష్టపడడం తెలంగాణ వచ్చింది, తర్వాత అధికారం రావడానికి కష్టపడ్డాం, అధికారంకి వచ్చింది సార్ ముఖ్యమంత్రి అయిండు, అనేక మంది దొంగలు అవకాశవాదులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితా ఉంటే వాళ్ళకు కూడా సేవ చేసినాం, వాళ్ళ మీటింగ్లు పెడుతూ ఉరికినాం. మా పని ఎంతదాకా అయిపోయిందంటే నేను ఈ రోజే నాకు అనిపించింది, పెళ్ళైతే ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఒప్పగింతలు చేస్తారు. అవును, నువ్వు దుర్మార్గుడికి డబ్బున్నోనికి పెట్టుబడి ఉన్నోనికి ఓ డబ్బున్నోడికి అవకాశవాదికి రేపు మన పార్టీ కొంప ముంచి వెళ్ళిపోయేటోనికి ఒక ఇంట్లో 4 పదవులు ఇయ్యి, కానీ మమ్మల్ని కనీసం వాళ్ళ చేతిలో పెట్టి అయ్యా ఉద్యమకారులు ఈ పార్టీ నిలబెట్టిన వాళ్ళు ఈ పార్టీ మూల స్తంభాలు ఈ పునాదిరాళ్ళు, ఈ పార్టీ పునాదిరాళ్ళు ఉంటేనే నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటది, ఈ మెరుగులు ఉంటాయి, మీరు మా ఊళ్ళని మంచిగా చూసుకోండి అని చెప్పాలిగా. మంచిగా అంటే డబ్బులు దశకు పాయింట్ ఎక్కడ అంటే మీరు 2001 నుంచి ఉన్నారు కదా, ఎక్కడ ట్రాక్ తప్పింది, అధికారం వచ్చిన తర్వాతే ట్రాక్ తప్పింది. అధికారం వచ్చిన తర్వాత, సో అధికారం వచ్చిన తర్వాత కూడా ఆ డే 1 నుంచి ట్రాక్ తప్పిందా, లేదు కొద్ది రోజుల తర్వాత ట్రాక్? డే 1 నుంచి కూడా ఏది చేసినా సారు ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్నాడు, కొన్ని అంటే మంచి చెడులు ఉంటాయి, ఒక పార్టీ నిర్మాణం ఆర్గనైజేషన్ నడిపేటప్పుడు ఉద్యమ కాలంలో కూడా కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు, సాధారణ దేవుడు కాదు కదా మానవ మాత్రుడే కదా, కొన్ని తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి. మేము తప్పుల్ని సమర్థించుకునే వాళ్ళం ఎందుకు అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని జరుగుతాయి మిస్టేక్ జరగయానే అన్నట్టు మేము పోయేది. ప్రభుత్వం వచ్చినాక ఇది మొదటి 5 సంవత్సరాలు తెలంగాణ బాగుండాలి, సారు నిలదొక్కున్నాక మన వైపు చూస్తాడు, ఇక మనకు ఫుల్ పండుగే పండుగ ఇట్లా అనుకునేది మేము ఉద్యమకాలంలో ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు. ఏ అయిపోయింది ఇక నెక్స్ట్ కాలం అంతా ఉద్యమకాలదే, ఈ ఫస్ట్ టర్మ్ జర సీనియర్ మంత్రులు కదా వాళ్ళు, వేరే పార్టీలలో వాళ్ళకి అనుభవం ఉంది కదా అది తీసుకుంటుండేమో, కానీ ఎమోషనల్ గా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించి లాఠీ దెబ్బలు తిన్నామో తుపాకీ తూటాలు తిన్నామో, మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఒకవేళ మంత్రులు అయితే ఈ రాష్ట్రాన్ని ఇంకా చక్కగా తన బిడ్డలాగా చూసుకునే వాళ్ళు కదా, తల్లిలాగా చూసుకునే. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న 4 5 ఎవరి టీం వాళ్ళకు ఉన్నది, కేసీఆర్ది ఒక బ్యాచ్, కొంత సీనియర్ బ్యాచ్, కేటీఆర్ది ఒక బ్యాచ్, హరీష్ది ఒక బ్యాచ్, కవిత బ్యాచ్ కవిత, ఇట్లా ఎవరికి వాళ్ళుగా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మరి మీరు అనుకుంటారు లెక్కలు ఉన్నాయని, కానీ లోపల యూనిటీ ఉంటది వాళ్ళంతా. అది ఒకవేళ పెద్ద సార్కు తెలియకుండా వీళ్ళు ఎవరి టీములు వాళ్ళు చేసి ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తే యజమానిదే బాధ్యత కదా, అంతే కదా, అంటే సార్ మిస్టేక్ అన్నట్టే, అంటే పార్టీని నడిపించే విధానంలో నడిపించట్లేదు. ఇంకొకటి కూడా కొన్ని నిర్ణయాలు ఏమైనాయి అంటే, ఇప్పుడు వినోద్ గారు ఓడిపోయినారు వెంటనే వారిని క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇస్తారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, సరే కవిత గారిని మనం ఓడిపోగానే ఇస్తామి, లేకపోతే కేటీఆర్ గారు రాగానే ఎమ్మెల్యే ఇస్తామి, మంత్రిని చేస్తామి, క్యాబినెట్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తామి, అన్ని చేస్తామి. సో ఈ రకంగా చేస్తూ పోయినప్పుడు కార్యకర్తలుగా మాకు ఒక్క పదవి రాని వాళ్ళకి ఏమనిపిస్తుంటది, అవును ఆ ద్వేషం వస్తుంది అని కనిపెట్టలేనంత రాజకీయ చాణక్యుడా మా సారు అనిపిస్తుంది. పాయింటే కదా, నేను ఇప్పటికీ మా సారే అంటున్నా, రాజకీయ చాణక్యం అంటే నేను ఏం చేశాను నడుస్తుంది అనేది ఆయన ఆలోచన లేదు మీరు అనుకుంటున్నా, ఆ బుల్డోజ్ విధానాలు తెలంగాణ అహంకారం, అదే అంటున్నారు అహంకారం అయిండొచ్చు, ఫ్యూడల్ అయిండొచ్చు, ఇంకేదైనా అయిండొచ్చు, ఆయన ఆలోచన మాత్రం అదే.
తెలుగోడి ఆత్మగౌరవం అంటేనే ఢిల్లీని గజగజలాడిచ్చే ఎన్టీ రామారావు ఓన్లీ ఆత్మగౌరవం పేరిట ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాడు 6 నెలలు. జస్ట్ బికాస్ ఆఫ్ ఆత్మగౌరవం, అంటే తెలుగువాడికి అంత ఆత్మగౌరవం ఉంటుంది, తెలంగాణ వాడికి ఇంకా మరీ ఎక్కువ. కాబట్టి ఆత్మగౌరవ పోరాటం కొంత 6 దశాబ్దాల తర్వాత వచ్చింది. కాబట్టి ఆత్మగౌరవం గురించి నా రాష్ట్రం, మేము తెలంగాణ ప్రజలం, తెలంగాణేట్ అని ఢిల్లీలో అంటుంటే సంబరపడ్డ జాతులు కదా. మరి వీళ్ళలో ఆత్మగౌరవం లేకపోతే కష్టమైతుంది రావడానికి, గ్రహించలేకపోతే అది మన తప్పు అవుతుంది. సో మీరు కేసీఆర్ పొలిటికల్ డాక్టరీన్ లో లేదు, కేసీఆర్ గారు మిస్టేక్ చేశారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే పదవుల విషయంలో కేటీఆర్ బ్యాచ్ ఎంటర్ అయినప్పుడు ఇంకొకరికి పదవులు మిస్ అవుతాయి, కేసీఆర్ చెప్పినప్పుడు కేటీఆర్ మనుషులకు రావు, హరీష్ చెప్పినప్పుడు ఇంకొకరికి రావు, ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా ఉన్నది ఇదంతా కూడా. మరి నేను మొత్తం కుటుంబాన్ని నమ్ముకొని తిరుగుతున్నా కదా, ఆ కుటుంబంలో అందరూ అన్నాన్ని పిలిచేది కదా, మరి నాదెందుకు చిన్న ఎమ్మెల్సీ మిస్ అయింది గిసుంటోనికి, సామాజిక స్పృహ పార్టీకి లేకపోవడమే కదా. ఇప్పుడు నేనేమంటానంటే అల్టిమేట్ గా సరే ఆ పార్టీలో ఉన్నాన్ని రోజులు 24 ఏండ్లు, ఉదాహరణకి మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుందాం, లేదా ఇంకెవరైనా అనుకుందాం, కేసీఆర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి కదా మేమందరం ఉన్నది. అవును, కేసీఆర్ గారి ఆశయం ఏంటి? ఉద్యమ కాలంలో ఒక జాతి బాధితులకు ముఖ్యమంత్రి అన్నారు, అది తప్పింది కదా. మరి ఆశయాన్ని ఎవరం నెరవేర్చాలి? తనయుడు నెరవేర్చాలి, మేము నెరవేర్చాలి. తనయుడు నెరవేర్చే క్రమంలోనే ఉన్నాడు కదా. లేడా మీరు రామాయణం చదవలేదా? దశరథుడు ఏమైంది? కైకేయికి మాట ఇచ్చాడు, కైకేయికి మాట ఇచ్చినప్పుడు ఏమైంది? భరతుడిని రాజుని చేస్తా అన్నాడు కదా, అప్పుడు బాధ్యతగా చెప్పినాడు ఒక రాజుగా. తర్వాత రాముడిని చూసినాక పుత్రవాత్సల్యం పెరిగి ఏమైంది? రాముని చేసే ప్రయత్నం చేసినారు. అప్పుడు రాముడు ఏం చేశాడు? తండ్రి పుత్రవాత్సల్యంతో ఇబ్బంది పడుతున్నాడు, నేను ఇక్కడ ఉంటే బాగుండదని అడవికి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నా అంటే ఈ తారక రాముని, నువ్వు అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు, తండ్రి ఆశయం ఇక్కడనే హైదరాబాద్ నుండి నెరవేర్చు. హైదరాబాద్ ఉంటుండగా అదే నెరవేర్చు అంటున్నా, తండ్రి ఆశయాలు నెరవేర్చాలి కదా, అంతకన్నా గొప్ప జీవితం ఏదైతే. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు, మంత్రి అయ్యే మంత్రి. నేనేమంటున్నా అంటే ఆ పదవి వదిలేసి బీసీలకు ఎస్సీలకు ఇవ్వను. ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలేసుకుంటాడు? అరే ఈ దేశంలో నేను చెప్తా, గింత దమ్ము లేదా అండి మన దగ్గర మన నాయకత్వానికి? కేసీఆర్ అండి, జయలలిత గారు ఒక పన్నీర్ సెల్లం పెట్టి నడిపేలే, జైల నుండి నడిపించారు కదా, జగన్ జైల్లో ఉండి పార్టీని నిలబెట్టలే, తర్వాత ఆయన మన్మోహన్ సింగ్ ని పెట్టి సోనియా గాంధీ నడిపించిందని మీరే కదా మీడియా మాట్లాడింది. ఇప్పుడు ఆయన కేసీఆర్ నడిపేలేదు, ఆయన అమెరికా నుంచి రాగానే అడుగు కూడా భూమి మీద పెట్టకుండానే పదవి కొట్టేసిండు. మీటింగ్ కాపురాల్లో పెట్టి కష్టపడి ఆయన పక్కన పెట్టి ఆయనకు ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించారు సిరిసిల్లలో. అట్లాంటి ఆయన మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? మీరు మీరు బయట ఉండి కొట్లాడాలా మీరు ఏదంటే అట్లే ఉంటారు. ఏమంటున్నా, ఈ రోజు రాష్ట్రం అయిపోయింది, పోరాటం అయిపోయింది, 10 ఏండ్లు ప్రభుత్వము చేసినాం, ఇప్పుడన్నా మారండి అంటున్నా, ప్రజలకు సందేశం ఇచ్చి పార్టీ నిర్మాణం చేసుకోండి. నేనైతే ఇప్పుడు పార్టీ మా కేటీఆర్ మాట్లాడు, ఇంకా చాలా మంది నాలాంటి పునాదిరాలు ఉన్నాయి అందులో పార్టీలా, వాళ్ళని కాపాడుకోండి, పునాదిరాలు కదులుతున్నాయి అని చెప్పి నేను మీడియాలో మాట్లాడుతున్నా. పార్టీ పునాదిరాలు కదులుతే ఏమైతుంది? పార్టీ పునాది పోతే మొత్తం కూలిపోతుంది. ఇలా ఒక బొంతురామ్మోహన్ ఉద్యమకారుడు, ఒక శోభన్ రెడ్డి ఉద్యమకారుడు, ఒక ఫసియుద్దీన్ ఉద్యమకారుడు, ఒక తాడూరు శ్రీనివాస్ ఉద్యమకారుడు, ఇవాళ మేము 4 కాదండి, ఒక 400,000 మంది ఇలా వెళ్ళిపోతా ఉన్నారు, పునాదిరాలు కదులుతున్నాయి. కాదు కాదు, మీరు పోతుంటే కేటీఆర్ ఏమన్నా మీకు ఫోన్ చేసిండా? ఆయన ఎప్పుడు చేస్తలేరు, స్టార్టింగ్ లో బాగుంటున్నాడు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదనుకుంటున్నాడు సార్. అందుకనే మేము ఇవాళ ఏముంది అనుకుంటున్నాడు. నేనేమంటున్నా, ఇవాళ పార్టీ మారినా నాకేం ఉద్దేశం లేదు, మీరు ఫోన్ చేసి రారా అంటే వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా నేను మాట్లాడేది నిజాలు మాట్లాడితే కనీసం దాంట్లో ఉన్న నాలాంటి ఉద్యమకారులు, నాలాంటి బీసీలు ఎంబీసీలు, వాళ్ళకన్నా న్యాయం జరుగుతుందేమో అని నా గోస తప్ప. నిజంగా కూడా నేను పార్టీ మారిపోయిందా, నాకేం అవసరం ఆ పార్టీ? కేటీఆర్ రోల్ ఏంటి పార్టీలో? అంటే ఆయన డామినేట్ పార్టీ టేకప్ చేసిన తర్వాత చాలా మంది ఏమంటుంటారు అంటే, కేసీఆర్ కూడా అన్నాడని ఒక దగ్గర, నేనేం చేసిన కవిత కేటీఆర్ కదా మొత్తం చేసింది. నాకు హైపోథెటికల్ ఊహాగానాలు నాకు అవసరం లేదు, నేను చెవులతో విన్నయి, నా కళ్ళతో చూసి నేను మాట్లాడతా మీతో. మీరు మంచి సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను ఆ రకంగా నిజాలే మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు నేను ఇవాళ ఒక స్టేట్ సెక్రటరీని, నిన్నటి వరకు మరి ఆ స్టేట్ సెక్రటరీగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి? పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ మమ్మల్ని అడిగితే మేము చెప్పాలి ఏం జరిగింది, ఉండాలి. ఉందా ఈ రోజు వరకు? జరిగిందా జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. లేదు, పార్టీ కార్యవర్గం మీటింగ్ లేదు, స్టేట్ సెక్రటరీ ఉండేం లాభం? మీరు అన్నారు ఎంబీసీ చైర్మన్ ఉండేం లాభం బడ్జెట్ లేకపోతే? రెండోది మీకు చెప్పేది ఏంటంటే, కార్యవర్గ సమావేశాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిర్వహించినారు. ఆయన కాలంలో ఏమైపోయిందంటే, మా కేసీఆర్ గారు నడిపించినంత వరకు
ఆ కార్యవర్గ సమావేశంలో సెక్రటరీలు చిన్న చిన్న పదవులు, కార్యవర్గాల్లో ఏ పదవులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా కమిటీ మీటింగ్ జరిగేది. వీరు వచ్చిన తర్వాత ఏమైంది, ఓన్లీ జనరల్ సెక్రటరీలు మాత్రమే మాట్లాడేది, ఓన్లీ ఎమ్మెల్సీలు జనరల్ సెక్రటరీలు మిగతా అసలు కార్యవర్గమే విలువకపోవు. అరే మనం సెక్రటరీలో విలువకపోయి మాకు ఆశ ఉంటుందిగా వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర పోతే జరిగే ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అని. మీటింగ్ ఎంట్రీ లేదు, అసలు అటువంటి మీటింగ్లు చేయలేదు అంటున్నా. మీటింగ్ మళ్ళీ కేసీఆర్ గారు పెట్టినప్పుడే కార్యవర్గ సమావేశం. ఓకే, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పార్టీ నిర్మాణం పట్ల గానీ సామాన్య కార్యకర్తల పట్ల గానీ లేదు. ఎంతసేపు ఆయన మరి ఏమో రాష్ట్రానికి పెట్టుబడి దేనికి, పెట్టుబడిదారుల చుట్టూ తిరిగిండేమో లేదు. ఈ రాష్ట్రంలో గెలుపు గుర్రాలంటే బాగా వ్యాపారవేత్తల్ని, ఈ ప్రైవేటు కళాశాలలు ఉన్న వాళ్ళని, ప్రైవేటు వైద్యాలయాలు ఉన్న వాళ్ళని, పారిశ్రామికవేత్తల్ని, వాళ్ళని టికెట్లు ఇప్పించుల్లా బిజీ అయిపోయారేమో. ఇవాళ ఎట్లొచ్చిరండి మొత్తం మా మీద పడి ఉంటాయి కదా, గద్ద కన్నా పెద్ద పక్షి ఏదో ఉంటది, డేగలో ఏదో ఉంటాయి, అవి వచ్చి వాళ్ళంటే వాళ్ళు పార్టీలా, ఇలా పార్టీ పడిపోగానే ఉరికిరు. అందుకే నేను నా నిర్వచనం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా రుద్దుకున్నారు, అదంతా ఇరిగి వెళ్ళిపోతుంది, పునాది రాళ్ళు గట్టిగుండే, ఇప్పుడు పునాది రాళ్ళు కదులుతున్నాయి. ఇప్పటికీ ఆ మెకానిజం తెచ్చుకోండి. కనీసం ఈ ప్రజాస్వామ్యంలో నేను ఏ పార్టీకి పోయినా ఈ పార్టీలు ఉండాలి, ఆ పార్టీ ఉండాలి. ఆ ప్రజాస్వామ్యంలో ఈ పార్టీలు ఉంటేనే కదా కొంత ప్రశ్నలు ఉంటాయి, ప్రభుత్వాలు మంచిగా చేస్తాయి. ఆ పార్టీ నేను కూలిపోవాలని కాదు, ఇప్పుడు మేజర్ ప్రతిష్టత గురించి సలహా ఇస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ లో మేజర్ ఎలిగేషన్స్ కవిత కేటీఆర్ మీదనే వచ్చినాయి. ఈ కేటీఆర్ మీద ఏమో భూములు అని రకరకాల ఆరోపణలు ఇవన్నీ వచ్చినాయి. కవిత మీద ఈ లిక్కర్ స్కాము, ఈ వ్యవహారాలు అన్ని నడిచినాయి. ఎందుకు వీళ్ళు ఈ రకంగా తయారైనారు అంటే, మీరు ముందు నుంచి ఉన్నారు కాబట్టి నేను అడుగు, నేనేమంటున్నా మై వ్యవస్థ ఇంత మై కన్సర్న్ ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నా కాబట్టి, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ నేను లేదని లేదని చెప్పట్లేదు. ఉంటే చట్టాలు తన పని తాను చేసుకుంటాయి, ఒకవేళ అది చేస్తే వాటికి కఠినమైన శిక్షలు పడాల్సిందే. తెలంగాణ తెచ్చుకుంది అందుకు కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది సామాన్య ప్రజానీకం, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని తెచ్చుకున్నాం, ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పన జరగాలని తెచ్చుకున్నాం. దానికి విరుద్ధంగా భూములన్నీ అన్యాక్రాంతం అయితే చర్య తీసుకో, భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అనేది ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు చేసినాం, తెలంగాణ అంటే రాజశేఖర రెడ్డి గారిని కలిసినానండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు ఇప్పుడు నాతో పాటు వచ్చిన కూడా వచ్చిండు, కలిసి మేము పొద్దున్నే పోయి ఒక లెటర్ ఇచ్చిన, సార్ రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ అమ్మిరు, రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, మా ఉప్పల్ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఇవ్వండి సార్. అరే గుంటూరు జాగాలు అమ్ముతలేవు కానీ ఆడో 25 ఉన్నాయి, విజయవాడ జాగాలు అమ్ముతలేవు కానీ వాడో 30 ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రభుత్వ కళాశాల రంగారెడ్డి భూములు అన్ని అమ్ముతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ, మరి ఇక్కడ కాలేజాన్ని ఇవ్వండి సార్ అమ్ముతా మీరు అన్నట్టు మాట్లాడిన అవి భుజం మీద కొట్టి అయినా ఒకటి శాంక్షన్ చేసిండు కానీ చేవెళ్ళకు చేసిండు. అంటే నేను అడిగింది ఉప్పల్ నియోజకవర్గాలు, అంటే ఆనాటి ముఖ్యమంత్రిని ఇట్లా నిలదీసి అడిగితే, నేను కార్యకర్త పోయి లైన్ కట్టి మరి అడిగితే పనులు అయినాయి. మరి ఈ రోజు వచ్చి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, వీళ్ళందరూ అమ్మేస్తున్నారు ప్రభుత్వ భూములు, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్ఫకాజ్ గానీ జాగీర్దార్ భూములు గానీ ఈ నుంచి మహారాష్ట్ర దాకా ఇవాళ కర్ణాటక దాకా ఉంటాయి. అవును, నేను లాయర్ కాబట్టి చెప్తున్నా, ఆ ఎనకటి పత్రాలు తీస్తే మీకు అన్ని అవే వెళ్తాయి ఉంటాయి. సో ఆ పరిధిలో మనం ఈ రోజు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర పోరాటం. మరి దానికి విరుద్ధంగా అన్యక్రాంతమైన అంటే అది మీడియా బయట పెట్టాలి, చట్టాలు తన పని తాను చేసుకుపోవాలి, వారికి శిక్ష పడాలి. అదంతా నాకు తెలియదు కాబట్టి నేను సరే నేను ఏమంటున్నా మై కన్సర్న్ కాదు కాదు, నేనేమంటున్నా ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి, ఒక్కటే రీజన్ కాదు కదా మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టడం, ఒకటే రీజనా కాదు కదా, కాదు కాదు చాలా రీజన్స్ పార్టీ కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా. ఒకటి ప్రభుత్వాన్ని పార్టీలని వేరు చేసి చూడొద్దండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది, డెమోక్రసీలో పార్టీయే ప్రభుత్వంగా మారుతుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, పార్టీ అంటే ఎంటిటీ కాదు, పార్టీ అంటే కూడా దాంట్లో ఉన్న మనుషులే పరిపాలనలోకి వచ్చే కదా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే వస్తారు. సో ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రామిసెస్ చేస్తుంది పార్టీ, మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కొన్ని ప్రామిసెస్ ప్రజలకు చేస్తుంది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళని బీఫామ్ ఆ పార్టీ గుర్తుకు ప్రజలు ఓటేస్తారు. అవును, దాంట్లో ఉన్నోళ్ళు వస్తే ఆ మేనిఫెస్టోలు చేసిన వాళ్ళు వస్తేనేమో బాగుంటది, కానీ ఈ మేనిఫెస్టోని నచ్చని వాళ్ళు అవతల పార్టీలో ఉండి వాళ్ళు గెలిచిన వాళ్ళని రెడీమేడ్ వాళ్ళని నడిచొచ్చే కొడుకులను తీసుకుంటే ఇట్లా చేసిపోతారు. నిజంగా పార్టీ ఎవరు మారాలి రఘు గారు, ఈ వేదిక ద్వారా నా రాజకీయ లక్ష్యం చట్టసభలో అడుగు పెట్టాలనుకోవడం, నా లక్ష్యం ఏది సిద్ధించడానికి నేను ఒక వేదికను ఎంచుకున్నా అది భారత రాష్ట్ర సమితి. నా లక్ష్య సాధనలో ఏదైతే రీచ్ అయ్యేటటువంటి క్రమంలో ఆ లక్ష్య సాధన ఇబ్బంది కలుగుతుందంటే ఈ వేదికను వదిలేసి ఇంకో వేదిక దగ్గరికి పోతాం. అంటే ఇప్పటి వరకు మాకు రానోళ్ళ మా పని చేయాలి, పార్టీలో పదవులు రానోళ్ళు చేయాలి, నాలుగు పదవులు వచ్చిన వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతకు పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు ఎవరు ఫోన్ చేయలేదా బీఆర్ఎస్ నుంచి? నాకు ఎవ్వరు చేయలేదు, ఒక హరీష్ రావు గారు మెసేజ్ పెట్టినారు మాట్లాడదాం,
తొందరపడకు అని చెప్పి చెప్పినారు. ఓకే, మరి ఏమన్నారు, ఏం రిప్లై ఇచ్చినారు? నేను అంటే అప్పటికీ నేను మెసేజ్ పెట్టినాను, నేను చాలా విషయాలు మెసేజ్లో పెట్టాను ఈ పార్టీలో, అంటే పార్టీ ఓరియంటేషన్ లో పెట్టిన, ఉద్యమకారులని దృష్టిలో పెట్టుకుని. నాకు ఒక డైలాగ్ బాగా నచ్చని డైలాగ్ ఉంది తెలంగాణ ఉద్యమంలో, నాకు ఒక డైలాగ్ కేసీఆర్ గారిది ఒక నచ్చింది, ఏంటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా జన్మ హక్కు, తెలంగాణ అభివృద్ధి నా పౌర హక్కు ఆ నినాదం నాకు నచ్చింది. ఇప్పుడు ఏంది నచ్చలే అంటే ఒక నినాదము, కేటీఆర్ గారు గులుగుతున్నారని తెలుసు పార్టీ కార్యకర్తలందరూ, ఆయనకు తెలిసి ఏం చేసిండు, ఒక నాయకుడికి తెలిసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, గులుగుతున్నారు, ఎందుకు గులుగుతున్నారు, ఏం చేసుకోవాలని, ఎన్నికల టైంలో యుద్ధంలో అటువంటి జరగకూడదని చెయ్యాలి, ఇమీడియట్ గా పిలిచి కాన్స్టిట్యూన్సీల వారిగా మెకానిజం ఉంది, వైర్లెస్ ఇప్పుడు ఉన్నాయి అంట, దాన్ని వాడుకొని, ఆయన కూడా టెక్నాలజీ తెలిసిన ఆయన కదా, చదువుకున్నాయన కాబట్టి ఇవన్నీ చేయాలి. చేయకుండా ఏం చేసినారు, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే, ఎయ్యూరి మీరు గుద్దురి గొర్రెలు అనుకున్నాడు, గులుగుడు గులుగుడే గుద్దలే అంతే, నేనేమంటే అంటే అది స్లోగన్ అవుతుంది ఒక నాయకుడు, స్లోగన్ అంత పెద్ద ఇంటెలెక్చువల్ చదువుకున్న ఆయన, గొప్ప ఇంగ్లీషు భాష పరిజ్ఞానం ఏదో అంటారు కదా, మరి అంత పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఒక స్లోగను, తన ఓన్ సైన్యం యుద్ధ భూమిలో ఉన్నాం, తన సైన్యము గులుగుతున్నారా తెలియగానే రాజు ఏం చేస్తాడు, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, కేటీఆర్ మొత్తం పునాది కూల్చేసిందని అంటున్నారు. డెఫినెట్ గా వారి విధానాలు కేటీఆర్ కేటీఆర్ వ్యక్తులను నేను అన్నాను ఎప్పుడు, వారి విధానాలు కూల్చేసింది, మళ్ళా అక్కడ కూడా వ్యక్తులే వస్తారు కదా, వారి విధానాలు, వారి ఆలోచనలు, వారి విధానాలు తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో బాగలేదు, రెండోది పేరు మార్పు కూడా భారత రాష్ట్ర సమితిగా మార్చడం, సామ్రాజ్యవాద విస్తరణ, మొన్ననే ఇన్నేళ్ళు కొట్లాడినాం, 6 దశాబ్దాలు 60 ఏళ్ల కళ తెలంగాణ వచ్చింది, ఈ 5 ఏళ్లలోనే జర పరిపాలన చేస్తుండేమో, బిజీ ఉన్నారేమో, అది ఇట్లా చేస్తేనే అవుతుందేమో, ఈ వీళ్ళందరూ దొంగల్ని తీసుకుంటేనే ఏమైనా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మారుస్తుంటే ఏం చేసినారు మీలాంటి ఉద్యమకారులు అంతా అంటున్నారు, అరే ఇది మనకి ఎమోషనల్ గేమ్ అంటే ఎమోషనల్ థాట్ కదా ఇది, అందరం మీరు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భవన్ లో మీరు ఆడ ఎప్పుడు మా ఉద్యోగాల్లోకి ఇదే చర్చ, ఆ గడ్డిలో కూర్చున్నా ఇదే చర్చ, చెట్ల కింద ఛాయ్ తాగేటప్పుడు గిట్ల చేస్తురేంది పోయి, గిట్ల చేస్తురేంది పోయి, గిట్ల చేస్తురేంది, ఎవడు మారుస్తాం మళ్ళా పిలవంగానే ఊరుకుడు నువ్వు అన్నట్టు. కొంత కార్యకర్తలలో ఏమైతుంది అంటే ట్రావెల్, మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఏరోప్లేన్ లో కిడ్నాపర్స్ కిడ్నాప్ చేస్తారు కదా, దాంట్లో మహిళలు ఉంటే ఈవెన్ లవ్ మ్యారేజెస్ కూడా అవుతాయి, అంటే కొంత సర్టెన్ కాలం ఒక దగ్గర పనిచేసినప్పుడు ఏంటంటే ప్రేమలు పెరుగుతాయి. ఇప్పుడు 24 ఏళ్ళు మేము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ కొంత ప్రేమ మైకంలో మాకేంటంటే సార్ విధానాలు గుడ్డిగా, కేటీఆర్ విధానాలు అన్ని కూడా మాకు నచ్చినాయి, ఇక నిజం చెప్తున్నాను, మానవులం కదా అంతే. సో కొంత తేరుకునేసరికి మాకు టైం పట్టింది, ద్రోహులకు బయట ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఓన్లీ ప్రభుత్వము పదవులే పరమావధి కాబట్టి వాళ్ళు పదవుల గురించి వచ్చింది, పదవి రాకపోతే ఇమీడియట్ ఇంకో ఆల్టర్నేటివ్ మెజర్. కేటీఆర్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, పోయేట పోతారు, మస్తుగా పోతారు, ఎంత దుర్మార్గం అండి, ఒక నాయకుడు పోతారు, ఎందుకు పోతున్నారు అని ఆలోచన చేయాలి కదా, ఇంట్లో మన పిల్లలే ఎటన్నా పోతుంటే అరే ఎందుకు పోతున్నారు అని ఆయన అని బతలాడుకుంటాం, వాడిని కౌన్సిలింగ్ ఇస్తాం, మంచి సార్ దగ్గరికి పంపుతాం, పోతే పోని అంటే ఏంది అది, ఎట్లా అంటారు చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది వ్యాపార సంస్థ కాదు కదా, ఇంతకుముందు కూడా అన్నారు ఇటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు, ఇది మాట్లాడినప్పుడు పార్టీ ఓనర్ అని, నేనేమంటానంటే ఇది ప్రజలు నిర్మించుకొని ప్రజలు ఆమోదించుకొని అనివార్య పరిస్థితులలో వారు తయారు చేసుకున్న పార్టీ అని నేనంట. అవును, తెలంగాణ ప్రజలకు అనివార్య పరిస్థితుల్లో వేరే పార్టీలు మోసం చేస్తున్నాయి, ప్రతిసారి తెలంగాణ ఇస్తామని మోసం చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతంకి నిక్కచ్చిగా కొట్లాడే ఒక ప్రాంతీయ పార్టీ అవసరం అని చెప్పి ఆ యొక్క ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ, ఇప్పుడు దారి తప్పి దూరం పోతున్నా కూడా జనాలు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. అవును, సో అందుకని ఏమవుతుందంటే ఇది ఇప్పుడు నేను ఇది నా పార్టీ అనుకుంటే అది పొరపాటు ఎవరిదైనా. ఈరోజు మేము అందరం కూడా మా యొక్క స్వేద బిందువులు, వారు అన్నారు కదా శ్వేత పత్రము తీసినప్పుడు ప్రతిపక్షాలు, ఇది మాది ఏమంటారు శ్వేత పత్రం అన్నప్పుడు చెమట పత్రం అనే దాన్ని ఏమంటారు అదేదో అన్నారు వీరు, శ్వేద పత్రం అన్నారు చెమటని. అవును, సో ఇది నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర సమితి మా యొక్క శ్వేద భవనం అని నేను అంట, తెలంగాణ భవన్ గాని ఆ పార్టీ గాని. నేనంటే ఎవరు, తెలంగాణ పార్టీ సీనియర్ కార్యకర్తలు, తెలంగాణ పార్టీ ఉద్యమకారులు, ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క స్వేదము రక్తము తో కూడినటువంటిదే తెలంగాణ రాష్ట్ర. సరే, మీరు ఇప్పుడు పార్టీ నుంచి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు, ఎలాగైనా గంతే కదా, ఏముంది హా ఇక్కడ, నేను అందరు ఒకటే కదా, నేను ఒక రాజకీయ లక్ష్యం, ఇప్పటి వరకు చట్టసభలో ముఖం చూడనటువంటి కులాలకు చెందిన వాడిని, ఫస్ట్ ఏమో రాష్ట్రం కావాలని కోరుకున్న వాడిని, ఆ తర్వాత
నా జీవిత లక్ష్యం కోసమే ఆరాట పడుతున్న వాడిని నేను ఒక రోజు ఆలోచించుకున్నా. ఈ రోజు ఉన్నటువంటి వేదికలు ఈ బీసీలకు ఎంబీసీలకు చట్టసభలలోకి రావడానికి ఏ పార్టీ అవకాశాలు కల్పిస్తుందని ఒకసారి ఆలోచన చేసిన. తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో కేసీఆర్ గారు ప్రకటిస్తున్నాడు కానీ చెయ్యట్లేదు అంటే మాటలతోని. కాంగ్రెస్ పార్టీ ఏమో చింతన బయట కానీ తీర్మానాలు చేసుకుని రాతలు చేసుకున్నారు కానీ మన ఎంపీ సీట్లలో గానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ పార్లమెంటుకు రెండు అన్నది రాసుకొని కూడా మాట తప్పినాయి. కానీ బీజేపీ పార్టీ ఏమి చెప్పట్లేదు కానీ దేశ ప్రధాని బీసీ ప్రెసిడెంట్ ఎస్టీ అంతకుముందు ప్రెసిడెంట్ ఎస్సీ ఇప్పుడు మళ్ళా మనకు ఏంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లలో ఈ రోజు నేను పార్టీ మార్పుకు ముఖ్య కారణం దాంట్లో మీరు కూడా బాధ్యులే నా నిర్ణయం వెనుక. నేను బీజేపీ పోవడానికి నేను ఆరోపిస్తున్నా ఏంటంటే మొన్న అది మళ్ళీ బీజేపీకి నాకు పెట్టాను బీజేపీ కాదు నేను ఈ పార్టీ మారడం వరకు మీరు మొన్న బీసీలకు సిగ్గు శరం ఉంటే ఇది ఇది ఈ రకమైన జరిగినప్పుడు కూడా మీరు నిర్ణయం తీసుకోపోతే ఎట్లా అన్నారు. నేను చూసిన నాకు సిగ్గు శరం ఉంది బీసీగా. నాకు ఇవాళ ఈటల రాజేందర్ బల్కాజ్గిరి నియోజకవర్గం ఒక ఉద్యమకారుడు ఒక బీసీ, భువనగిరిలో ఒక ఉద్యమకారుడు బీసీ డాక్టర్ బూర నర్సయ్య. నేను ఉద్యమకారుల వైపు నేను బీసీల వైపు మరి మా పార్టీ ఎటువైపు మా నాయకులు ఎటువైపు తెలుసుకోవాలి. ఇవాళ అక్కడ ఇచ్చినటువంటి నాయకులు లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరిలో లేదా సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారు వారు బీసీలా ఉద్యమకారులా నేను ఎటువైపు ఉండాలా మీరు చెప్పండి. మీరు అన్నారుగా సిగ్గుచరం ఉండాలని. నేను ఇప్పుడు నేరుగా నీ స్టూడియోకే వచ్చి అడుగుతున్నా నేను ఎటువైపు ఉండాలి చెప్పండి. మీరు మీరు ఎటువైపు ఉంటారో మీ ఇష్టం. మీ ఇష్టం అని ఎట్లా అంటారు? మీరు అన్నారు కదా సిగ్గుచరం ఉంటే బీసీలని గెలిపించుకోండి అని అన్నారు కదా. నేను అందుకే క్వశ్చన్ చేస్తున్నాను ఏంటంటే అన్ని పార్టీలు ఒకేలాగా ఉన్నాయని అంటున్నాను నేను. మళ్ళీ తెలుసుకోండి నేను ఉన్న మూడు వేదికలలో ఉన్న మూడు పార్టీలలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మెరుగైన విధానం బీసీల పట్ల ఉంది, ఏ పార్టీ ఉద్యమకారులకు మెరుగైన పద్ధతులు అవలంబిస్తుంది. ఇలా బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సీతారాం నాయకు ఈటల రాజేందర్ బూర నరసింహ గౌడ్ ఇలాంటి టికెట్లు ఇచ్చినప్పుడు ఉద్యమకారులకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఏ కులస్తులైనా ఉద్యమకారుల వైపు నేను ఉన్నా. ఇవాళ బీసీలకు ఎంపీ టికెట్లు ఇచ్చింది అది నా నియోజకవర్గం మల్కాజ్గిరి నేను ఓటర్ని కాబట్టి మల్కాజ్గిరిలో ఒక బీసీ ఒక ఉద్యమకారుడు పోటీ చేస్తున్నప్పుడు ఒక అవకాశవాది పెట్టుబడిదారుడు వచ్చి పోటీ చేస్తుంటే నేను ఎటువైపు ఉండాలనేది నా మనోవేదన మనో సంఘర్షణ నుంచే నా పార్టీ మార్పు పుట్టింది. దానికి ఉత్తరోధకంగా సిగ్గు చరం బీసీలకు ఉండాలని మీరు అన్నందుకు నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటన ఏ పార్టీ చేసిన వేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే ఇదే తాడు శ్రీనివాసరావు అన్ని మీడియా ఛానల్ తిరుగుతూ జై కేసీఆర్ నేను ఈడనే ఉంటా, మీరు ఫోన్ కలపండి, నా భార్యను అడగండి లేదా నా పిల్లల్ని అడగండి. నేను ఈ రాష్ట్రంలో మూడు సార్లు పార్టీని వదిలేసి పోదాం అనుకున్నా. ఒకటి ఆర్టీసీ కార్మికుల ఆనాడు ఉద్యమంలో, రెండోది ఇది ప్రభుత్వం వచ్చినాక మాటలు చెప్తున్నాను. ప్రభుత్వం వచ్చినాక మూడు సార్లు అనుకున్నా. మీరు అన్నారు కదా ప్రభుత్వం వచ్చినాక మీరు ఎందుకు అడ్జస్ట్ అయ్యారని. సో తర్వాత నేను టీఎస్పీఎస్సీ విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఒక 1000 రాజీనామా పత్రాలు జిరాక్స్ చేసుకుని అక్కడ ఇన్సరేజ్ చేద్దాం, రాజకీయాలలో ఓపికలు ఉండాలి. అసలు నీ అసంటోడు నీ తాతగా ఎమ్మెల్యే కాదు, నీ అయ్యి ఎమ్మెల్యే కాదు, మనం ఏదో బై మెర్సీ కావాల్సిన వాళ్ళం. సో ఇటువంటి పరిస్థితులలో నువ్వు అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటావా, అంత పెద్ద రాజకీయ నాయకుడివా అని చెప్పి నాకు ఇంట్లోనే ప్రశ్నలు వచ్చినాయి. కొద్దిగా ఓపిక ఉండాలి రాజకీయాలన్నా కానీ నా భార్య మోటివేట్ చేయడం, నా పిల్లలు నన్ను మోటివేట్ చేయడం, మరి గాలు చెప్తున్నప్పుడు కూడా నేను కొంతమేరకు ఆలోచన చేసిన సరే చూద్దాం. సో రీసెంట్ వెరీ రీసెంట్ టీఆర్ఎస్ లాస్ట్ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో నాకు ఎమ్మెల్సీ ఇస్తాను ప్రకటన చేసే. ఓకే నేను చట్టసభలో పోయి మనం మాట్లాడవచ్చు, మన గలం విప్పొచ్చు, మన సామాజిక వర్గాల పక్షాన మాట్లాడవచ్చు అని నేను అనుకున్నా. ఎందుకు అంటే ఇంత దూరం ప్రయాణించిన కాబట్టి కొంత నమ్మిన ఆ మోసం తెరల నుంచి నేను ఇప్పుడు బయటపడ్డా. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి మిమ్మల్ని చట్టసభలో కూర్చోబెట్టారు భారతీయ జనతా పార్టీ. ఒక్కొక్కసారి వ్యక్తిగత లక్ష్యం కంటే మన ఏదైతే జీవిత లక్ష్యాలు నెరవేరుతున్నాయో వేరే వారి రూపంలో నేను అని అంటే కాదు మేము ఈ రోజు ఒక బీసీలు ఎంపీలుగా పార్లమెంటుకు పోయే అవకాశం, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అనేక దఫాలుగా పోరాడిన వారికి టికెట్లు రావడం ఎంపీలు అవడం ఎక్కువ శాతం బీజేపీ ఇచ్చింది కాబట్టి ఈ బీసీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాన్నది కాబట్టి బీసీని ఇలా దేశ ప్రధానే బీసీ ఉన్నాడు కాబట్టి ఇలా నేషనల్ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది కాబట్టి ఇవన్నీ కొన్ని నిర్ణయాలలో ఈ మూడు వేదికలలో బీజేపీ పార్టీ బీసీల పట్ల ఉద్యమకారుల పట్ల కొంత కైండ్ కన్సర్న్ తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తున్నది కాబట్టి నేను ఆ వైపు ఉన్నా. సో మీకు జ్ఞానవంతుడు ఏం చేశారండి ఉన్నాయి మూడే పార్టీలో ఇంకేమైనా ఉన్నాయా ఏదైనా బీసీల దానికోసం మీ డెఫినెట్ గా నేను ఎందుకంటే నేను ఒక బీసీ సంఘం పెట్టి రాష్ట్రం అంతా తిరిగి బీసీలు రాజాధికారంలో రావాలని నేనేమో తిరుగుతా ఉన్నా. మీలాంటి వాళ్ళు ఛానళ్లలో మాట్లాడుతా ఉన్నారు ఎవరో ఒకరం త్యాగం చేయకపోతే ఎవరు రావాలి ముందుకి?
నేను ఒక బీసీ బిడ్డగా సిగ్గు శ్వరంతో నీ ముందు కూర్చున్నా. నేను ఒక బీసీ బిడ్డగా బీసీని ఎంపీని గెలిపించడానికి వచ్చిన ఇక్కడ. నేను పార్టీ మార్పుకు కారణం ఇవాళ ఒక ఉద్యమకారుడు బీసీలు నిలబడ్డందుకు నేను పార్టీ మారిన. అది బీజేపీ ఒక వేదిక ద్వారా జరుగుతున్నది కాబట్టి నేను ఈ పార్టీలో ఉండి వాళ్ళని అనైతికంగా గెలిపించుకోవడం కాదు, ఒక నైతికంగా ఒక ధైర్యంతో ఒక బీజేపీ పార్టీలో ఉండి ఒక ఓపెన్ గా గెలిపించుకోవాలని నేను బీజేపీ పార్టీకి పోయి చేస్తున్నా. అంటే పాలిటిక్స్ చేయాలనా, ఈ పార్టీలో ఉండి వాళ్ళ గురించి పనిచేయాలనా చెప్పండి. అనైతిక విలువలు బీసీలకు ఉండవు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుందా? నేను జ్యోతిష్యుని అయితే కాను, కానీ ఈ విధానాలు అవలంబిస్తే దయచేసి నేను ఇప్పటికీ కేసీఆర్ గారికి నా రిక్వెస్ట్, తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ కార్యకర్తల శ్రమ దాంట్లో ఉంది సార్. తిండి తిప్పలు లేకుండా మీరన్న అటుకులు బుక్కినము, మీరు కట్టిన తాయిత కట్టుకున్న తాడూరు శ్రీనివాసుని, మీరన్న బ్రిగేడియర్ అని చెప్పి నన్ను ములుగు అడవులలో కమిటీలు వేయడానికి పంపిరు. ఇవాళ నేను ఆర్మూరుకు గోల్డెన్ లెగ్ అన్నారు, ఆర్మూరుకు పోయినా ఎమ్మెల్యేని గెలిపించిన జీవన్ రెడ్డి గారిని అడగండి వారి ఇంట్లో 3 నెలలు ఉన్నానా లేదా. ఆ తర్వాత భువనగిరి పల్లెపాట చేసిన, ఊరూరికి జెండాలు కట్టించిన, నా సొంత డబ్బులతో జెండాలు ఎగరేసిన, ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చిన పైలశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసినారు. ఆ తర్వాత నేను మహబూబాబాద్ మీటింగ్ పోయినా, మహబూబ్ నగర్ మీటింగ్ పోయినా ఇన్ఛార్జ్ గా. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో నేను వచ్చిన గోపీనాథ్ గారిని అడగండి నన్ను గోల్డెన్ లెగ్ అన్నాడా లేదా మీటింగ్లలో. నేను వచ్చిన దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు. సో ఈ రకంగా నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ పోయినటువంటి గోల్డెన్ లెగ్ ని, ఇవాళ ఒక ఉద్యమకారుణ్ణి, డే వన్ నుంచి ఉన్న ఒక నా జీవితం 24 ఏళ్ళు దాంట్లో పోసినాను, ఒక అడ్వకేట్ గా నేను ప్రాక్టీస్ చక్కగా చేసుకోకపోతే, నేను ఇవాళ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని అమెరికాకు నా క్లాస్మేట్లు అందరూ విసిట్ చేయరు, అటు ఇవ్వకపోతే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఒక పిచ్చి, అది అయిపోయిన తర్వాత నీ కుండలో బువ్వ కలిగింది, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యేలు చేయమని మేము అడిగితే కష్టపడి అడిగినాం కదా. ఓకే, ఇంకా మనం మాట్లాడాల్సిన చాలా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడదాము. చివరగా ఒకటి చెప్పండి, వర్స్ట్ సిచ్యువేషన్ ఎక్కడ మీకు బా ఎందుకు ఉన్నా అని అనిపించింది? అంటే వరస్ట్ సిచ్యువేషన్ నాకు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఈ సామాజిక వర్గాలలో ఎక్కువ తిరుగుతుంటా కాబట్టి, ఎంబీసీలు సంచార జాతులు లేని వర్గాలు ఆ వర్గాలతో మమేకమై తిరుగుతూ ఉంటా కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఈ కార్పొరేట్ విద్య ఉండొద్దు అని అనుకున్నా. తీరా ఏమైంది, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ కేసీఆర్ గారు విద్యాలయాలు గురుకుల పాఠశాలలు ఒక ఆర్టికల్ రాసిన, గురుకులంకు వెళ్లే పిల్లల్ని నీది ఏ కులము అని అడిగితే నాది గురుకులము అన్నారు కానీ వాళ్ళ కులం చెప్పలేదు అని గొప్పగా రాసిన. ఆ రోజు కేసీఆర్ గారు ప్రశంసించారు కూడా. మరి రియాలిటీగా సాచురేషన్ పద్ధతిలో విద్య అందిస్తే తప్పేముంది? అంటే మిగతా వాటికి ఏమైనా సాచురేషన్ 1 లక్ష కోట్లు ప్రాజెక్ట్ అంటారు, 1 లక్ష కోట్లు ఇంకోటి అంటారు. ఒక విద్యకి సాచురేషన్ పద్ధతిలో స్కూళ్ళన్ని కట్టి నిర్మాణం చేసి మనం ఢిల్లీ లాగా మొత్తం దేశానికి అందియొచ్చు కదా. అక్కడ నాకు ఇబ్బంది కలిగింది. అది చెయ్యకపోగా కార్పొరేట్ విద్యలో ఉన్నటువంటి కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి మీరు ఎవరు మన పేర్లు పల్లరాజేశ్వర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు ఇలాంటి వారు ఎప్పుడు ఉద్యమంలో లేనటువంటి వాళ్ళని తెచ్చి మాకు మంత్రులుగా చూపించి వారికి ప్రైవేట్ యూనివర్సిటీలు అనుమతులు ఇచ్చి మాలాంటి వాళ్ళని పునాది రాళ్ళని మొత్తం మేము లోపల మసులుతున్నాం, మాకు బరువుని మొయ్యలేక వస్తున్నాం, వాళ్ళందరూ వచ్చినప్పుడు మాకు బరువేగా పునాది రాళ్ళకి అంతే కదా. సో కార్యకర్తలుగా సో పార్టీ యొక్క పునాది రాళ్ళం మేము. ఆ ఇబ్బందులలో ఒక రకమైనటువంటి మాకు ఇబ్బంది కలిగింది. రెండవది వైద్యాలయాలు, అరే ఈ ఎల్ఓసీలు ఏంది, ఈ సిఎంఆర్ఎఫ్లు ఏంటండి, అంటే అసలు నువ్వు పోయి అడిగితే ఆరోగ్యం బాగాలేక ఏదో సస్తున్నాం మరో అంటే రాజ్యం లేకపోతే ఈ ప్రభుత్వాలు వైద్యము. ఇంకోటి కూడా నాకు నచ్చదండి, ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకండి? అంటే కడుపు నొప్పి లేచి అది చచ్చిపోతాడు అన్నప్పుడు గుండె నొప్పి లేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని చూపించాలి, ఆధార్ కార్డు చూపించాలనా? తీసేయాలి. ఒక మానవుడు అన్నవాడు జంతువులు పశు దవాఖానలోకి పోతాయి, మనుషులు మనుషుల దవాఖానలోకి పోతారు, ఎవ్వడు ఏ కార్డు అడగొద్దు, ఎటువంటి కార్డు, ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి. ఎందుకు ప్రభుత్వాలు ఉండి ఆ వైద్యం మీద కార్పొరేటరీ కన్నా సిఎంఆర్ఎఫ్ ఎన్ని నిధులు ఇచ్చినామని చెప్పడంలో నాకు నచ్చలేదు. విద్యలో నచ్చలే, వైద్యంలో నచ్చలే. పోనీ బీసీ ఎంబీసీల పట్ల ఏమన్నా కనికరం ఉందా ఈ పార్టీకి అనుకుంటే అది ఎక్కడ చూపించలేదు. రాజాధికారంలో లేదు, లేదా లోన్లు ఇవ్వడంలో లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా స్కీములు తెచ్చినా గానీ ఎక్కువ శాతం ప్రపగండాకు ఉపయోగపడేటటువంటి స్కీమ్లు అని చెప్పి ఎస్సీలో లేదా నాకు పర్సనల్ గా లేదు. ఈ రోజు చెప్తున్నా ఒకటే, నా జీవితకాంక్ష చట్టసభలో అడుగు పెట్టాలని ఒక లాయర్ గా ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి కోరుకుంటుంది. పక్కన పెట్టడం, మీతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం, ఇట్లా ఏమన్నా చేశారు ప్రజలకు విధి? నువ్వు మమ్మల్ని అపాయింట్మెంట్లు ఇయ్యకు, మమ్మల్ని కలవకు, మా కార్యకర్తలకు పదవులు ఇయ్యకు, ఆ డబ్బును వాళ్ళకే ఇచ్చుకో, ఎవరికైనా ఇచ్చుకో. ఇక నీదేందో, నీ ప్రభుత్వం ఏందో, నీ అధికారం ఏందో, నీ రాజకీయ చాణక్యం ఏందో, ఆ రెడీమేడ్ వాళ్ళు వస్తేనే నేను అధికారం చేయగలనే రాజకీయ చాణక్యం. అందరూ అంటారు రాజకీయ చాణక్యుడు అని. రాజకీయ చాణక్యుడు అంటే
నా సొంతలోని పెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీ రాజకీయ చాణిక్యత, ఓ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. ఇక మా సొంటలో గెలిపి ఎంటి రావరో దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు, ఎవరిని పెట్టినా గెలిచిరు చదువున్న యువకులని. వాళ్ళే మంత్రులు అయ్యారు ఈ దేశ భవిష్యత్తులో, గొప్ప గొప్ప నాయకులు స్పీకర్లు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, వాళ్ళే మంచి వాళ్ళని మనం అనేక మందిని కూడా అకామిడేట్ చేసుకున్నాం. సో అది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుందంట. నేను అంటున్నా ఇలా చాణిక్యం ఏమి లేదు, రెడీమేడ్ అవతల గెలిచిన వాళ్ళని తెచ్చుకోవాలి, ప్రభుత్వం 5 ఏళ్ళు పెట్టుకోవాలి, ఈ విద్యా వైద్యం కార్పొరేటరీకరణ చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు సార్? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చుకోవడానిక? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఓన్లీ కార్పొరేట్ విద్య, సిఎంఆర్ఎఫ్ నిధులు పెంచుకోవడానిక? కాదు కదా. బీసీలు చట్టసభలో నేను ఇంకా ముందుకెళ్ళి చెప్పిన మొన్న ఏమన్నా విఆర్కే సిల్క్స్ అన్న, నన్ను తప్పు పట్టిరు. విఆర్కే సిల్క్స్ అనే ఒక కమర్షియల్ భవనం అయిపోయింది అసెంబ్లీ. ఎందుకయింది అట్లా? విఆర్కే సిల్క్స్, విఆర్కే సిల్క్స్ అంటే వెలమ రెడ్డి కమ్మ వాళ్ళే ప్రాతినిధ్యం ఉన్నప్పుడు సమస్యలు ఎక్కడుంటాయండి రఘు గారు చెప్పండి? బీద ప్రజానీకం ఎంబీసీలు, సంచార జాతులు బీసీలలో ఉంటది. మరి ఆ సమస్యలు చర్చింపబడాలంటే ఆ వర్గాలలో వారు అనుభవించిన బాధలు, ఇప్పుడు నేను అనుభవించిన బాధలు చర్చింపబడాలంటే అసెంబ్లీలో మేము ఉండాలి. మరి జనాభా ప్రాతిపదిక నాడు ఉన్నాయా? లేవు కదా. సో అందుకే బెటర్ ఆప్షన్ గా నేను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు, నా కాన్స్టిట్యున్సీలో నా ఓటున్న దగ్గర ఒక ఉద్యమకారుడు బీసీలు వచ్చినందుకు నేను ఇవాళ పార్టీ మార్పు తీసుకున్నా తప్ప ఇలా నా సెల్ఫ్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఆ పార్టీ ఏ రకంగా స్వీకరిస్తుందో తెలియదు. ఆ పార్టీ విధానాలను అర్థం చేసుకుని ఆ పార్టీకి బీజేపీ శ్రేయస్సు కోసం పనిచేస్తాయి. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తాడూరు శ్రీనివాస్ గారు, మన భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దాం. థ్యాంక్ యూ. సో మీ పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లా ఉంటది, కొత్త పంథ, కొత్త దారి బీజేపీలో ఉన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తాడూరి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.